మీరు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుకలో కనికి. క్రీస్తు నామములు శివములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము. ఈరోజున మాట్లాడుతున్నటువంటి అంశం బైబిల్ వర్సెస్ మనుస్మృతిలో జనాలను వెర్రివాళ్ళను చేసింది ఎవరు, చేస్తున్నది ఎవరు, ఇది టాపిక్. మనుస్మృతి ఇంకొక 4-5 ఎపిసోడ్ల తర్వాత ఒక 100 ఎపిసోడ్ల వరకు బైబిల్ కాంట్రడిక్షన్స్ మీద మాట్లాడుతున్నా. బహుశా మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, ఎందుకంటే అది డైలీ ఎపిసోడ్ కాబట్టి నేను ఒక్కనే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈరోజున నా మాటని ప్రేమించి, నా మాటకి విలువిచ్చి, ఒక్క రోజులోనే 36 సబ్స్క్రైబర్లు ఇవ్వటమే కాకుండా, ఒక్క రోజులో 2000 మంది పిల్లలు చూడటమే కాకుండా, ఫోనులు అయితే ఏంటి, కామెంట్లు అయితే ఏంటి, అద్భుతమైన రెస్పాన్స్తో వాళ్ళు వచ్చారంటే, వాళ్ళ కొరకు ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతోనే ఇన్ని ఆలోచనలు తీసుకొచ్చాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పటిలాగే మీకు శుక్రవారం ఆదివారం మీకు అందుబాటులో ఉంటాను. మిగతా ఎపిసోడ్లు మీకు నెట్లోనే దొరుకుతాయి మన ఛానల్లో. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే, ఈ రోజున మనలాంటి వాడు కౌంటర్ వేసేవాడు ఖచ్చితంగా లోకానికి అవసరమని పిల్లల రెస్పాన్స్ని బట్టి, వీరి రెస్పాన్స్ బట్టి మనకు అర్థమవుతుంది. రోజు కంప్లీట్ అవ్వట్లా వేలల్లోకి వెళ్ళిపోయింది వ్యూస్ అనేవి. కనుక వీరందరికీ ఒక మంచి కాన్సెప్ట్ అందించి క్రైస్తవ్యం ఎంత గొప్పదో మరొకసారి ప్రపంచానికి అందించవలసిన అవసరం మన మీద ఉంది కనుక మాట్లాడుతున్నా. కనుక మనుస్మృతిలో మనువాదంలో 2వ భాగాన్ని మాట్లాడుతున్నా. జనాలను వెర్రివాళ్ళను చేస్తుంది ఎవరు? ఫస్ట్ సబ్జెక్ట్ వింటేనే 2వ సబ్జెక్ట్కి అది లింక్ అయి ఉంటుంది కాబట్టి అర్థం తొందరగా అయింది. ఓకే, మనుస్మృతి లేదా మనువాదం మొత్తం మనువు అనేవాడు రాశాడని, కేవలం బ్రాహ్మణుల కోసమే రాశాడని, బ్రాహ్మణులే రాసుకున్నారని మనకు అర్థమైపోయింది. ఆల్మోస్ట్ చాలు 2700 శ్లోకాలు, 1000కి పైగా బ్రాహ్మణుల కోసమే రాసుకున్నారు, బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించినవి 1000కి పైగా. ఇక 9వ అధ్యాయం 12వ అధ్యాయం అయితే పూర్తిగా వాళ్ళ గురించే రాశారు. నేను మాట్లాడుతుంటే ఆన్సర్లు చెప్పలేక ఒక్కొక్కడు ఇరగబడిపోతున్నారు అనుకోండి, చంపి పడేస్తా ఒక్కొక్కండి. ఆ మూమెంట్ చూశారు నేను ఎలా ఉందా చూస్తే అర్థమైంది మీకు. ఒక అయ్యగారు అంటాడు, ఒక్కసారి ముందుకు వచ్చారండి మీరు అన్నాడు. రాకపోతే ఆంధ్రపాస్తల్లాగా లాలిపప్పు గొగ్గలు ఇట్టేసుకొని సుయ్య సుయ్య సీత అనుకుంటున్నావా, కోసి కారం పెడతా ఆయ్ ఏటే. కనుక ఆన్సర్ లేదు, ఆన్సర్ లేదు. నిజంగా చెప్తున్నా, జూన్1 యాక్చువల్గా ఈ నెల అక్కడికి శుక్రవారం చెప్పాలా, కానీ ఆదివారం చెబుదాం అనుకుంటున్నా. ఇప్పటి వరకు మీరు విననది బహుశా ఇంకా అలాంటిది ఎవడో నల్లాగా ఎవడో ఎప్పుడు చెప్పలేళ్ళు, కానీ అది వేరే విషయం. యేసు పుట్టుకుని వాడు విమర్శిస్తుంటే దాంట్లో దాసి ఉంచినటువంటి మహాసత్యాన్ని వాళ్ళ చెవుళ్ళు శేషం పోసుకునేలాగునా మాట్లాడబోతున్నా. అది శుక్రవారమా ఆదివారం అన్నది డిసైడ్ చేయలే, పోస్ట్ అది శుక్రవారానికి పెట్టాను. బహుశా దాన్ని ఆదివారం చేద్దామా శుక్రవారం చేద్దామని ఆలోచనలో ఉన్నా లాస్ట్ వీక్. అండ్ నిజంగా ఎంతమంది కాపర్లండి, ఎంతమంది విశ్వాసులండి, ఎన్ని ప్రాంతాల నుంచి, మన స్టేట్ కాదు మన కంట్రీ కూడా కాదు,
మీరందరి కోసం ప్రభు పక్షాన ఒకనాటి యెహెజ్కేలులాగా తొడగొట్టి నిలబడతా టెన్షనే పడుతుంది. ఓకే, వెళ్దాం. పాప కాలిపోతుంటుంది మన ప్రసంగాలు వింటండి ఒక్కొక్కడికే. ఎంతకాలం వానాకాలం సన్నీళ్ళు బాగా దొరికి బయట పోసేసుకోండి. ఏంటే కనుక ప్రియమైన దేవుని పిల్లారా, 9-12 అధ్యాయాలు మొత్తం ఈ వైదికులకు సంబంధించినవిగా రాసుకున్నారు. ఇది ప్రాచీన భారత రాజ్యాంగంగా తెస్తారా, తెద్దగానే ఉండండి. ఇక ఇందులో ఏముందంటే బ్రహ్మచర్యాశ్రమం వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు రాసుకున్నది. గృహాశ్రమం, ఆహార నియమాలు, వాన ప్రస్తావనం, ప్రస్థానాశ్రమం, సన్యాసాశ్రమం, బ్రాహ్మణుల ఆహార నియమావళి, లేకపోతే వివాహాల గురించినటువంటి కాండ, వీటితో పాటు ఏ నేరానికి చతుర్వర్ణాలకు శిక్ష వేయాలి, ఒకవేళ మనం దొరికితే మనకి ఎలాంటి తక్కువ శిక్ష పడాలి, ఏంట్రా ఇది నా వచ్చేస్తున్నా మిమ్మల్ని చూస్తుంటే మరి ఇంత కామెడీ పీసులు ఏంట్రా మీరు అసలుకి, ఇలా ఎలా రాసుకుంటారా, చతుర్వర్ణాలకేమో ఎలాంటి శిక్షలు వేయాలి. బాబోయ్ మీరు వేసిన శిక్షలు నిజంగా మామూలుగా లేవురా నాయన, అసలుకి అది భూమి మీద మీరు నరకాన్ని చూపించారు, అలాంటి శిక్షలు ఉన్నాయి. ఒకవేళ అదే బ్రాహ్మణులు తక్కువ శిక్ష ఎలా టచ్ చేస్తే శిక్షనంట, అమ్మ దీని అమ్మ బత్తాయో మామూలుగా లేదురా మీ ఆశలు. ఇంకొక 5-6 ఎపిసోడ్లు చేస్తా సచ్చి ఊరుకుంటాం. ఏటే ప్రియమైన దేవుని పిల్లరా, కనుక అతి తక్కువ శిక్షలు ఇలాకేసుకోవాలి. ఇటువంటివి అనేకమైనటువంటి అంశాలు మనుస్మృతిలో మనువు రాశాడు. దాన్నే జనాల మీద కొన్ని 100 సంవత్సరాలు రుద్దారు. మాకు చదువులేదుగా సారు రుద్దేశారు, కానీ బైబిల్ అలా చెప్పలేదురా. అది బైబిల్ ఎంత గొప్పదంటే అంత గొప్పది. అందరికీ ఒకేలా వారి విధానాన్ని బట్టి శిక్షలు, తప్పులను బట్టి శిక్షలు నిర్ణయించినటువంటి ఏకైక గ్రంథం బైబిలే. చూస్తామన్నమాట, ద ప్రకటన గ్రంథము 22:12 ఇదిగో త్వరగా వచ్చున్నాను. దీని మీద కూడా కౌంటరే, 2000 సంవత్సరాలు అయిపోయింది, త్వరగా అంటే ఇంకా రాలా అంటాడు. ఒరే అప్పలరాజు, నిజంగా నువ్వు అప్పలరాజువే. మనం ఎక్కడుంటున్నావురా, సూర్యగోళంలో ఉన్నాం. సూర్య కుటుంబంలో మొన్నదాకా జనాల్ని బాగా అబద్ధం చెప్పి ఎక్కావు కదా నవగ్రహాలని, నవగ్రహాలు కాదని, ప్లూటో అనేది ఉపగ్రహం అని మిమ్మల్ని ఎక్కితే మళ్ళీ మీరు ఇప్పుడు అష్టగ్రహాలు అంటున్నారు. మీ ఇష్టం, ఎన్నైనా మాట్లాడతారు, సిగ్గు శరం లేదు కదా మరి మీకు. అష్టగ్రహాల్లో భూమి కూడా గోళం అని మీకు తెలుసా. బుధగోళములో టైమింగ్స్ వేరుంటుంది, గురుగ్రహములో టైమింగ్స్ వేరుంటుంది, భూగ్రహములో టైమింగ్స్ వేరుంటుంది. ఇవన్నీ సూర్య కుటుంబంలోని భాగాలు. మరి దేవుడు రాయించిన సమయం గురించి భూలోకంలో నువ్వే ఆలోచిస్తాం. ఇప్పుడు ఇక్కడ టైం ఎంతైంది, ఫారెన్లో 6.5 గంటలు వెనకాల ఉంటుంది. ఇప్పుడు నీకు మధ్యాహ్నం అయింది, వాళ్ళకి సాయంత్రం అయిపోతుంటుంది. అరే ఇంత బుర్రతక్కువలు ఎలా పుట్టారా, నిరోధ వాడాల్సిందిరా నీ అయ్యా, నువ్వు పుట్టకూడదు నా కొడక, తప్పులే నిన్ను అనొచ్చు. ఎందుకంటే ఎవరు అంటారు కాబట్టి. మీరు అదే మీ కాన్సెప్ట్ ఏంటంటే మాకులాగా ఎవడు మాట్లాడో, ఇక్కడ గ్రంథం ఉంది. సమరానికి గురువు నేను తెలుసా నీకు, నేనే సమరానికి గురువుని సుపెత్త ముందు నీకు. ప్రియమైన దేవుని పిల్లారా, మీలాంటి నా బిడ్డల వల్లే దేశం మొత్తం సంకనైపోతుంది. సరి చేయకపోతే అట్ట, అది డాక్టరు క్యాన్సర్ వచ్చినప్పుడు జాలితో కాలు నరకడం, కోపంతో నరకడం, నిన్ను బతికించకుండా నరికేస్తాడు. నేను డాక్టర్ని గుర్తుపెట్టుకో. కనుక ప్రియమైన దేవుని పిల్లారా అలా రాసేసుకున్నారు. కానీ దేవుడు అలా కాదు కదా, త్వరగా వచ్చున్న ఏ కాన్సెప్ట్ ఇది. భూలోకంలో నువ్వెంత నీ బతికెంత, నువ్వెంత నీ బతికెంత, 2000 సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాలేదు, అసలు వస్తాడా రాడా,
ఈ ఆడింగి చేతులు తిప్పటం ఒకటి మానే సోల చచ్చిపోతాం రోజు. దాని గురించి తర్వాత మాట్లాడతా, ఇప్పుడు ఇది అవసరం. వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వాణికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చేసిన పనిని బట్టి ప్రతిఫలము డిసైడ్ చేశాడు. ఆడ మగ అని చెప్పట్లా, నీకు ఇలాంటి కొద్దిగా కూడా అదే శిక్ష. అది కాలిపోతుంటది, కాలిపెట్టలు మామూలు పెట్టడం మన వాళ్ళు. నీ బైబిల్ మాకెందుకురా, అంతకుమించి మీరేం చెప్తారా? ఒరే మళ్ళీ ఒకటి అడుగుతున్నాను, ఒక్కడైనా వాడి పేరు రాసి వాట్సాప్ చేయొచ్చు కదరా? మగాళ్ళు కాదురా అడుగుతున్నాక డైరెక్ట్గా మీకు మీ బ్యాచ్ బ్యాచ్లు అడుగుతున్నాక మధ్యవర్తి ఒకడు ఉన్నాడుగా మీకు నాకు, ఆ యదవతాన్ని పంపించచ్చుగా. ఆహా మీరు పిల్లబచ్చాలి ఒకడు ఉన్నాడు ఎన్ని బ్రహ్మని, ఆ నేత్తాన్ రబ్బా ఎపిసోడ్లో ఒక అర్ధగంట ఉంటుంది రోజు వినండి, మీరు వింటున్నారు కదా బాగా వినండి, చచ్చిపోతారా మిమ్మల్ని చంపేస్తాను ఖచ్చితంగా పక్క. మనుస్మృతికి తట్టుకోలేకపోతున్నారు, ఇంకా వాడి తెత్తే బతుకుతారా మీరు? బతుకుతారా? యేసు పుట్టుకుని అవమానిస్తావా? ఎవడెవడు ఎక్కడెక్కడ ఎలా పుట్టాడో మీ బొక్కలన్నీ ఏలెట్టేసి అలా మెలేసిన రాత్రి అలా లాగితే బాబోయ్ మామూలు రావట్లేదు బాబా. మాట్లాడదాం ఏంటే అప్పుడేమైంది? అండ్ ఫ్రంట్ పిలక పండుగ. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు ఏం చెప్పాడండి? అంటే వీళ్ళకి మంచి చెప్తే అర్థం కాదండి, ఒకడు మాట్లాడతాడండి యేసుక్రీస్తు వారిని అసలు మామూలుగా మాట్లాడట్లా, ఒళ్ళు గగురు పుడిచేస్తుంది నాకైతే. అందరు పాస్టర్లాగా లాలిపప్పు తింటా అనుకున్నావా? రాళ్ళు నవిలేస్తా నిన్ను. అదే ఒక్కరోజుకి 2,000 మంది దేశాలు కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వ్యూస్ మనకు వస్తున్నాయి. వాళ్ళ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు వాళ్ళకి ఎంత అనిపిస్తుంది తెలుసా? మగాడ్ రైడ్ ఎడే చెప్పాను కదా నీకు, ప్రపంచకంలో ఏ భాషనైనా సరే ఖచ్చితంగా నీకు ఆన్సర్ ఇస్తా. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ గొప్పతనం చూడండి. వాణి వాణి క్రియలు చొప్పున, అంటే ఆడలేదు మగాలేదు నీలాంటి కొద్దిగా కూడా లేడు. ఎవరికైనా సరే వాడు చేసే పనిని బట్టి ఖచ్చితంగా నేను ఆ లాస్ట్ దినాన ఇచ్చేస్తా. అదేంటి ఇప్పుడు మాకు భూమి తెలియాలా? మీ మనుస్మృతులు రాసుకున్న శిక్ష అనుకుంటున్నారా? ఇవి చాతుర్వర్ణాలకు వేసిన శిక్ష అనుకుంటున్నారా? తెలియటానికి సస్తే ఉంటుంది నీకు, ఏది సాగు ముందు చూపిస్తా నీకు. కనుక 4 మనుషులను 4 విభాగాలుగా 4 వర్ణాలుగా విభజించింది ఎవరండి? మీరే కదా. ఎందుకు విభజించారు? శూద్రులకి, శూద్రులు బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి, బానిసలు మేమేమన్నా ఏమన్నా బానిసలు వారా? బానిసలవా? బానిసలవా అంట, మీకు సేవ చేయటం ఏంటరా? మీరే మాకు చేయాలి కానీ. ప్రియమైన దేవుని పిల్లరా, అలా రాసేసుకున్నాడు. రాసుకున్నాడా? మను ఎవడంతకి? మీలో చాలామంది లేదు. ఆడ అమ్మ ఆడ అయ్యను కూడా లాగుతుంది ఎలాఖరికి. అది వాడు అమ్మ ఎవడో, వాడు ఎలా పుట్టాడు? ఒరే అసలు మనువుగాడు పుట్టుకి ఎంత విచిత్రం తెలుసా? నమ్మలేవరే బాబు అసలుకి, అంత విచిత్రం వాడు పుట్టుక. అలాంటి దౌర్భాగ్యుల పుట్టుక కల్పితంగా కల్పించి జనా మీద రుద్దేత్తే బైబిల్ దాన్ని కాదు అని ఖండిస్తుంటే దీన్ని ఎలాగైనా అనుసేయాలా? 2,000 సంవత్సరాలు అయింది, ఒక్కడి వల్ల కూడా కాల. అదే అసలు కాదు, ఇంకా ముందు ముందు కూడా. ప్రేమన దేవుని పిల్లారా, కాబట్టి బైబిల్ చెబుతుంది మీకులాగా చాతుర్వర్ణాలకు శిక్షలు కాదు. 2 వర్ణాలు, ఒకటి స్త్రీ, అది లింగాల రూపంలో చెప్పాడు దేవుడు, ఒకటి పుంలింగం నీ భాషలో, 2 స్త్రీలింగం. ఎవడేం చేస్తే దానికి శిక్ష ఉంటుంది అంతే. కానీ మీరు వీటన్నింటి స్థిరపరచడం కొరకు పాలీ భాషలో రాయకుండా ఇగో 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 అడ్డు వచ్చింది, ఇగో అడ్డు వచ్చేసింది. అది ఆ గౌడపాదుడికి ఇది వట్ల మీ ఆది సింహాసనాలకి. కనుక ఆడు పాలీ భాషలో రాస్తే నేను ఎందుకు దాంట్లో రాయాలని చెప్పేసి వీటి సపరేట్గా సంస్కృతం పెట్టేసుకున్నాడు. సంస్కృతం ఏమన్నా ఆడిద్ది అనుకుంటున్నావా? అది కూడా మా తొళ్ళలో భాగమే, గుర్తుపెట్టుకో. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు రాసేసుకున్నారు. ఏం రాశారమ్మా? మీ శ్లోకాలు, వాటి అర్థాలు బాబు మామూలుగా లేదురా మీ అసలు. ఏటే ఏమో రాశారు? ఉత్తమాంగోద్భవా జ్యేష్ఠ తద్బ్రాహ్మణేచ్ఛవా ధరోనాథ
సర్వస్య వాస్య సర్గస్య ధర్మతో బ్రాహ్మణ ప్రభు. అబ్బబాబు హేడ్రా, ఏడి అది చక్క రాసేసుకున్నా, ఇటు రుద్దేస్తావా మీద, రుద్దేస్తావా, పిల్లగాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్న, ఎప్పుడు వీడియో పెడతావు, ఆగండి అన్న, బాగెక్కి వస్తా, ఒక గంట రెండు నిమిషాలు మాట్లాడి మీకు ఇస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం నిజంగా అండి, నిజంగా నేను అడిగానండి, 37 మంది పిల్లలు సబ్స్క్రైబ్ చేసి ఇచ్చారండి నాకు, ఒక్క రోజులో 2000 యూస్ ఇచ్చేసారు ఒక్క ప్రసంగానికి, శుక్రవారం ప్రసంగానికి. నిజంగా మిమ్మల్ని అందరినీ ఏడే మీ కొరకు ఏదైనా చేస్తా తమ్ముళ్ళు. కనుక ఉత్తమాంగోద్భవా జ్యేష్ఠ తద్బ్రాహ్మణేచ్ఛవా ధరానథ సర్వస్య వాస్య సర్గస్య ధర్మతో బ్రాహ్మణ ప్రభు. అప్ప ఎన్నప్ప ఎన్నరే అర్థమేంటి, ఉత్తమమైన శిరస్సు నుండి, ఉత్తమమైనటువంటి ఈ శిరస్సు నుండి పుట్టడం వలన అంటే బ్రాహ్మణులు మేధావులు అయిపోయారంట. అది ఉత్తమమైన శిరస్సు, ఇది ఇది శిరస్సు ఉత్తమం, మరి మేధాయన్ని ఉత్తమమైన శిరస్సు నుండి పుట్టడం వల్ల వేదాలను ధారణం చేయటం వలన అంటే అభ్యాసం, ఎక్కడి నుంచి పుట్టడం వలన వేదాలు చదవటం వలన ఏమైపోయింది, మీరు గొప్పలు అయిపోయారు, ఆశిస్తున్నారు అంతే కదా. ఇంకా క్షత్రియాది వర్ణాలకు ధర్మోపదేశం చేయటం, అన్ని వర్ణాలకు బ్రాహ్మణుడు ప్రభు అయినాడు, ఎక్కడి నుంచి పుట్టటం వలన వేదాలను పారాయణం చేయటం వలన మిగతా వారికి బ్రాహ్మణుడు దేవుడైనాడు. ఇరిసే తక్కువ నిలిచినట్టు ఏడే, అంటే బ్రాహ్మణుడి జన్మమే ధర్మానికి నిత్యమైన శరీరం. అబ్బ ధర్మానికి శరీరమా, క్రీస్తు సంఘానికి శిరస్సు అంటే నేను రాసేవరా, కాపీయే కదరా, కాపీయే కదా అంటే ఒప్పుకుంటావా, ఒప్పుకో, నువ్వు కాపీ క్యాట్. అది బ్రాహ్మణుడు జన్మమే, అంటే బ్రాహ్మణుడు పుట్టుకే ధర్మానికి నిత్యమైనటువంటి శరీరం, ధర్మానికి సత్యానికి ధర్మాచారాలకు ఆయన జన్మనిచ్చాడు, బ్రాహ్మణుడికి జన్మనిచ్చాడు. ధర్మ ఆచార అర్థమే, ధర్మాచారాల అర్థమే బ్రాహ్మణుడికి దేవుడు ఆ జన్మిచ్చాడు రాసేసుకున్నాడు. కనుక బ్రాహ్మణుడు పుట్టుకతో పుట్టుకలోనే అందరికంటే మేటిగా పుట్టినవాడు, లోకములో సమస్తము బ్రాహ్మణులే, కనుక ప్రభువు బ్రాహ్మణుడే. నీ పుట్టుక గురించి ఇంత గొప్పగా వేమనని చెప్పాడు, అందుకే కదా మీరు వేమన గారికి బట్టల చెట్టు కూర్చోబడ్డారు. పుత్రుడు పుట్టినప్పుడు కాదురా, పుత్రుడు పెరిగి పెద్దోడై ప్రయోజకుడై నలుగురు కొనియాడుతుంటే అప్పుడు కదా పుత్రోత్సాహం అన్నాడు. నువ్వేంట్రా సవటైనా సన్నాసైనా బోడకమైనా, నీ పుట్టుకే పెద్దది ఇదే చెప్పు బాబోయ్, ఎంత మాట అంటే, ఎంత మాట అంటే. ఇవన్నీ స్థిరపరిచావు, స్థిరపరచబట్టి చదువు లేకబట్టి ఇక నువ్వు ఏదంటే అది ఆడిందే ఆటగా 100 సంవత్సరాలు మనుష్య ఆశలను ఆలోచనను తొంగలదొక్కావు. అసలు నాకు ఒకటి అడుగుతానరా, శిరస్సు నుండి ఎలా పుడతారా మీ అమ్మనుడు, తుమ్ జాకే పూచో తేడా మాకు అవులే సాలే, అమ్మా నేను అట్ట పుట్టానని అడుగు చెప్పింది, నీ అమ్మని అడగకుండా నువ్వేంట్రా మాకు చెబుతూ, నీ అమ్మని అడుగురా పోయి, నువ్వు ఎట్ట పుట్టావో చెప్పింది, ఉత్తమ అంగోద్భవ జ్యేష్ఠ. అప్ప ఇదేమి వర్ణన, బైబిల్ ఏం చెప్పింది తెలుసా, బైబిల్ కల్పితాలు చెప్పదురా, వాస్తవం చెప్పింది. మీరు బైబిల్ని అటకారం చేస్తుంటే మేము కుచ్చేసుకుని మీకు అందరికి ఎత్త పెట్టేసి నమస్కారం పెట్టేసి ఉంటావా, తోల్తేస్తని అయ్యా. బైబిల్ ఏం చెప్పింది తెలుసా, ఇలాంటివి చెప్పలా, 4:1 ఆదికాండము, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతివై కయ్యూన్ని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను, ఇది నిజం.
భార్యాభర్తల కలయికలో పిల్లలు పుట్టాలంటే దేవుడి యొక్క అనుగ్రహం కావాలి. చాలామందికి పిల్లలు లేరు, వాళ్ళ బాధ మీకు తెలిసింది. అది భార్యాభర్తల కలయికలోనే పిల్లలు పుట్టాలి, అది దైవానుగ్రహం ఉండాలి. మళ్ళా అది దైవ అనుగ్రహం లేనిది ఒక ప్రాణి భూలోకానికి రాలేదు అని బైబిల్ చెప్పింది. బిడ్డలకు జన్మనిచ్చేది స్త్రీ అని చెప్పింది. నువ్వేంట్రా ఇంతకీ ఇది ఆడ శిరస మగ శిరస చెప్పలేదేంట్రా? ఏంటి ఇంతకీ ఈ తొడల నుంచి పుట్టడం, ఈ డొక్కలోంచి బొక్కలోంచి పుట్టడం, ఆడవాళ్ళు మొగ్గుల్లో ఇంతకోళ్ళు, అది ఎందుకు చెప్పలేదురా? నువ్వు మర్చిపోయేటాడు, అది మధ్య పరుపు నా బిడ్డ మర్చిపోయింటాడు. శిరస్సు నుంచి పుట్టమే అసలు నవ్వుతారు రరయ్య, నవ్వుతారు. డార్విన్ సిద్ధాంతంలో కోతి నుంచి పుట్టాడు అంటే చాలా యూనివర్సిటీలు దాన్ని సరిపరిచారు. లాస్ట్ మూమెంట్లో నర్సులు చెప్పాడు, నేను చేసిన ప్రయోగం కానీ చెప్పింది కానీ తప్పు కాదు అని చెప్పాడు. కానీ దాన్ని రానిచ్చారు బయటికి భయం. కోతి నుంచి ఎందుకు పుడతాడు? కోతి నుంచి కోతి పుట్టింది, పది నుంచి పంది పుట్టింది, మనిషి నుంచి మనిషే పుడతాడు. అంతేగాని ఎక్కడి నుంచి పుట్టరా? భుజాలు వినటానికి వారి భుజాల్లోంచి చెప్పరా? ఇది అసలు ఇది ఇది ఎట్రా ఎట్రా అసలు చదువు లేకపోవటం అండి మెయిన్. మనం చదువుకొని ఇలా ఈ వైదికులు అది ఇప్పటికైనా మీరు చూడండి. మొన్న రీసెంట్గా ఎక్కడ చూశాను, ఒక సాఫ్ట్వేర్ కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అమ్మాయి కూడా మంచి జాబ్కి వెళ్ళిపోయారు, ఇంచుమించుగా 20 లక్షల పైనే ఒక్క నెలకే. అంత అయిపోయాక ఇంకా ఎస్టీ అడిగారు, మాదండి పలానా ఎస్టీ అండి లంబాడు, లంబాడలకు ఇళ్ళకు వచ్చారా అన్నాడంట. అంతే ఆ పిల్ల ఏమనుకుందో, ఇంత చదువుకున్నా ఇంత సంస్కారహీనంగా వీడు ఎలా మాట్లాడతాడు? బ్రాహ్మణుడు అక్కడ ఉన్నాడు, ఇంటికి వచ్చేసింది జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇంటికి వచ్చేసింది. మరి అసలు ఎట్లా అనుకుందో ఏంటో గురేసం చచ్చిపోయింది. రీసెంట్గా ఇదే నెలలో అంటే ఇప్పటికి కూడా ఇది స్థిరపరుద్దామని చూస్తున్నారా మీరు? అదే నేనైతే బూట్తో మామూలు దాన్నివ్వండి కాదు, ఉద్యోగం పోతేపోయిన తర్వాత సంగతి ఈయన కంపెనీకి జాయిన్ అయ్యేవాడిని. అది అసలు పళ్ళు ఉండండి వీడికి, తుసిపల్లడు కదా మరి, ఆడపిల్ల కాబట్టి పాప తలంచుకొని పోయింది. అందరూ అలా ఎందుకుంటారు? ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగేనా? క్యాస్ట్ ఫీలింగ్ మాట్లాడే నా కొడుకులంతా లంగాలి. అది క్యాస్ట్ మనసులో ఉన్న ప్రతి ఎదవ లంగానే. అది ఆ దేవుడు చెప్పాడు కదరా, దేవుడిది ఏ కులం లేదు, మరి యేసు కడుపు వచ్చినప్పుడు ఏ కులాలు ఉండవు. కానీ మీరు ఇంకా క్యాస్టుల్ని వర్ణాలుగా విభజించి మాకు సేవ చేయండి అని చెప్పేసి రకరకాలుగా. ఒక మనిషికి విలువైన మనస్తత్వం అనేది కాదండి, కాదా ప్రియమైన దేవుని పిల్లరా? అందుకే దేవుడు బైబిల్ స్పష్టంగా రాయించాడు, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతివై కయూణ్ణి కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను, దేవుని దయ వలన నాకు గర్భం వచ్చింది అని స్త్రీ చెప్పింది. మీరేం చెప్పారా? శిరస్సు నుంచే ఇది ఆడ శిరస్సు మగ శిరస్సు చెప్పలేదు రే మళ్ళీ, ఇక్కడ తేడా జరిగింది మళ్ళీ. అది లేదా సెకండ్ శిరస్సు నుంచే? సెకండ్ ఎవడో మీ చుట్టమే కదా, ఆ అనిలాగేస్తాను బయటికి అవన్నీ వాదం లేడా. అది బొంకు రంకుల భాగవతాన్ని బాగా లాగెత్త బయటికి సచ్చూరుకుంటారు కొద్ది రోజులు మీరు. అది ప్రేమైన దేవుని పిల్లారా, కనుక భార్యాభర్తల కలయికలోనే పిల్లలు. ఇది కూడా తెలియకుండా ఊరు 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 ఏం రాసుకున్నారు? వాడెవడు తెంగరోడు రాస్తే, మనువనేవాడు తెంగరోడే కదా మరి. అది పెద్ద ధర్మ సందేశంలాగా ధర్మోపదేశంలాగా మీరు మాకు ప్రసరణ చేస్తారు. బ్రాహ్మణుడు దేవుడితో సమానమా? బొచ్చుతో సమానం. వాడు దేవుడితో సమానం ఏంటి? కాలుతుందా? కాలిద్ది మరి. పొయ్యిలో ఏలు పెడితే కాలదా? కొలుగులో ఏలు పెడితే కాలదా? కాలిద్ది. అది మీరు ఒక్కొక్క మాట బాబోయ్ ఒక గుంపులుగా తయారైపోయి చిన్నోడు శతకోడు కూడా మీరు మా దేవుని అంటున్నాడు. మీ దేవుడు ఎవడరా? మాకేమవసరం? మీరు బైబిల్ మీదకి వచ్చారు కంటెంట్ తెలియకుండగా. అది కంటెంట్ తెలియకుండగా బైబిల్కి వచ్చారు. అందుకే దేవుడు ముందుగానే మాకు ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి తెలుసా?
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటరు అన్నాడు. నువ్వు ఒక అంచే చూసావు, ఇంకొక అంచు నేను చూపిస్తున్నా. అందుకే నా ప్రసంగాలంటే ఒక్కొక్కడికి మామూలుగా కాలట్లా, మా పిల్లకి మాత్రం పండగ. ఎక్కేస్తున్నారా నాయగారు గట్టిగాని కాదా? ఇది ఒక పెద్ద ధర్మ సందేశంలాగా వినిపిస్తారా? 1 కొరింథీయులు 9:16 ఏమన్నా తెలుసు అక్కడ? నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. అంటే ఇంత సువార్త చేస్తున్నా నాకు సంతోషము లేదు. మీరేమన్నారు? మేము ధర్మ ప్రచారాన్ని చేస్తున్నాం కాబట్టి మేమే ప్రభువులము, మిగతా వర్ణాలకు మేము ఈ యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాం కాబట్టి మేమే ప్రభువులము, అందుకే మేము పుట్టాము. అవునా? అంటే ఇప్పుడు ధర్మ సందేశాలను అందిస్తే దేవుడు అయిపోతావా? అయిపోతామంట. ఇప్పుడు వేదాలని దానం చేయటం వలన, ధర్మాన్ని ప్రచారం చేయటం వలన, పద్యాలు 2 అని పాడటం వలన నువ్వు దేవుడైపోతావా? కండ కండాలు తిరుగుతూ సంఘాలను స్థిరపరుస్తూ మీలాంటి మూడుల్ని ఇరగేస్తూ ఇంత సువార్త చేస్తున్నా నాకు ఇంకా సంతోషం లేదు అంటున్నాడు. అంటే ఒక మామూలు మనిషి కన్నా తక్కువగానే తను తాను పోల్చుకుంటున్నాడు. అది మా గొప్పతనం. ఎంత వచ్చినా మాట్లాడడం మేము, అది ఎంత బైబిల్ చెప్పినా, ఎన్ని మీలాంటి వాళ్ళ గ్రంథాలను ఎరగేసి మరగేసి తొక్కినా మేము అతిశయపడం. అది 2 మొక్కలు నేర్చేసుకొని వేషామేష అని మాట్లాడితే, పాలిష్గా మాట్లాడి దీర్ఘంగా మాట్లాడితే నువ్వు మా మీదకి ఎక్కేస్తావా? నీ లాంగ్వేజ్ ఏంట్రా? ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత సువార్త చేస్తున్నా ఎక్కడగా కూడా మేము అలా తగ్గించుకొనే ఉంటాము అని చెప్పాడు. అది ధర్మప్రచారమేగా, ధర్మప్రచారమే కదా, అది పారాయణమే కదా, అది ధారణమే కదా, అది నేర్చుకోవటమే కదా, అది అభ్యాసమే కదా. అయినా సరే సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నాపై మోపబడి ఉన్నది. భారంగా తీసుకున్నాడు. నువ్వేమన్నా ఏకంగా ప్రభువే కూర్చున్నావు. నీకు మా పితరుడైన పౌలుకి ఎంత తేడా? నువ్వు బైబిల్ని విమర్శిస్తావు, 2 నేర్చుకొని నువ్వు అవధానివే, సహదానివే, ఎవడవరు నువ్వు? అంటే 4 పద్యాలు నేర్చుకుంటే నువ్వు శతావధాని అయిపోతావా? అయిపోతావా? సహస్రవధాని, శతవధాని, దశవధాని, ఆవగింజంగా ఏడే నేర్చుకుంటే మీ వాళ్ళ చెప్పు, వినే వాళ్ళ చెప్పు, మా చెప్తే ఎందుకంటాం మేము? పాస్టర్ అనగానే ఆదివారం పాటు గుర్తు చేసుకొని ఆ చర్చిలో వాళ్ళు చీరతలు తెచ్చుకుంటాం అనుకుంటావా? చీరతలు వస్తాం, చెప్పులు వచ్చేస్తాం. అది అన్ని సంఘాల్లో నాలంటుడు ఉంటే అబ్బాయి పాటికి ఎంత బాగుండు. మా వాళ్ళు కూడా కొద్ది ఉందలేండి పాప, చదువు లేక, ప్రేమ ఉంది దేవుడి మీద, చదువు లేకపోటానా, వాళ్ళకి కంటెంట్ అర్థం కాకపోటానా, నువ్వేం మాట్లాడుతున్నావు తెలియకపోటానా, భాష మీద పరిజ్ఞానం లేకపోటానా, నువ్వు అడుగుతున్న క్వశ్చన్ వెనకాల ఎలాంటిది నువ్వు దాచుకొని ఉన్నావు గ్రహించకపోవటం వలన దెబ్బలు తినేస్తున్నారు. అందుకే నీకు యూట్యూబ్ ఎక్కేస్తున్నారు. అది మా అక్క ఒకటి ఉంది బోల్డ్, అంతే. ఇంకా ఆ పాటలు తీసుకుని కూడా మీరు వేసేస్తుంటారు ఇంకా. అది సాగుతుంది కానీ ఆపేస్తాను. అది ఎప్పటికే మీ హ్యాపీ బ్యాచ్ కూర్చోబడిపోతున్నారు బాబా కదా. పిల్లని ఈ మధ్య కామెంట్లు అంటే అప్పుడు ఏమనుకున్నారో ఏమో, ఇప్పుడు వాళ్ళు పెట్టేస్తారు అన్న ఉత్సాహిస్తున్నవి అన్నాడున్నా కారైతే ఫాస్ట్ గారే అంటే ముందుకు వచ్చేస్తున్నారు. అప్పుడంటే ఈ మాట అనొచ్చు అనకూడదు, వచ్చాను వచ్చాయంటే కుక్కర కుక్కే అంటాం. అంతకుమించి ఇంకేముంటుంది అక్కడ, ఇంకేముంటుంది చెప్పండి? అదే భాష. ప్రేమైన దేవుని పిల్లారా, ఎలాంటి మనమే మొగుళ్ళం. అది చెబుతున్నాడు పౌలు గారు. ఏమని? నేను సువార్తను ప్రకటిస్తున్నా, అధ్యయనం చేసి నేర్చుకొని దైవకృపతో క్రీస్తు సాధనంగా ఉన్న నేను సువార్తను ప్రకటిస్తున్నా, ఎక్కడ ఎవరి మీద దైవపెత్తనము చేయలేదు. మనుషుల మధ్య మనుషుడి కంటే ఇంకా తక్కువగానే బతనానికి ఇష్టపడ్డా తప్ప వాళ్ళతో సమానంగా ఉంటానికి కూడా ఇష్టపడలా అని చెప్పాడు. బైబిల్ వచ్చినోడు ఇంత తగ్గించుకుంటాడు, ఏమి రానోడే ఇలా ఎత్తుంటాడు. కోటిందికేసి చెప్పు,
నిన్ను లోపల మడతేద్దామని వేసాను. అది పాస్టర్ గారు అంటారు, అయ్యగారు కోటండి అయ్యగారు మీరు. మరి విన్నాను కదా, మరి తమ్ముళ్ళు అడగంగానే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్లు చేస్తున్నారు, లైక్స్ ఇస్తున్నారు, వాళ్ళని కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ ఉద్దేశం తెలియజేస్తున్నారు. విన్నాను మరి, నా పిల్లలు మాట వినకపోతే ఎట్లా? వాళ్ళు పెద్దలైన చిన్నలైన దేవుని పిల్లలే. ప్రేమైన దేవుని పిల్లారా, మీరేమో కోట్లు వేసేసుకొని యేసుక్రీస్తు వారిని బాగా క్యామిలీ చేస్తారు. డ్రెస్సులు ఏమి లేదు రే, అది గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చెప్పకనే చెప్పాడు, నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినా నాకు శ్రమ. నువ్వు అన్నావు ఎప్పుడైనా ధర్మపారాయణ మీకు అందించకపోతే నాకు శ్రమ అన్నావా? నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. ఆడు కూడా దేశం తీశాడు, నేనే దేవుణ్ణి. మేము దీమా శాత్వీలను చెప్పినా అన్నీ పక్కనేసి పర్ఫెక్ట్గా మిమ్మల్ని బాగా ఎక్కుదామని కూర్చున్నా. అది తీనా షార్ట్ ఫిలిం, అన్నీ చేస్తారా? అన్నీ చేస్తా. అది ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి సువార్త దైవకృపతో దైవ అనుగ్రహంతో పొందుకున్న వాడు ఒక బాధ్యతగా లోకంలో మాట్లాడుతుంటే నాలుగు ముక్కలు ఆడి పారాయణం చేసి ధారణ చేసి నేర్చేసుకొని మేము దేవుళ్ళు అని ఇటు పెడితే మేము ఇట్టనాలి వచ్చి కొబ్బరిసెప్పు దొబ్బేసి పువ్విత్తాం మా చేతులకి, మా బొచ్చును మొత్తం ఒరిగించుకొని విదేశాలకు అమ్మేసుకుంటావా, సిప్పసగం మళ్ళీ హోటల్కి పంపించేస్తావా, అక్కడ మళ్ళీ మేమే డబ్బులు పెట్టి కొనుక్కొని తినాలా, ఏంద్రా మీకు రివర్స్ కొట్టించుకోవటం? నైపుణ్యమే ఇదంతా, నైపుణ్యమే. తమ నేర్పినటువంటి ఆ యొక్క సాంగత్య సహవాస పద్ధతే ఇది. బ్రేక్ అయిపోద్ది గుర్తుపెట్టుకో. కనుక జనాలు ఎంత విరివారం చేసేవరా, వీడు చెప్తాడండి. ఇక భార్యాభర్తల కలయిక ఎప్పుడు జరగాలో ముహూర్తం వీడియో పెడతాడు. పెళ్లి చేసినాక నువ్వు టైం పెడతావా? రోజుకి 4 గంటలు ఉంటాయి, ఈ టైం పెట్టేస్తున్నాడు బాబు. నీకు దండవరా నాయన, పెళ్లికి ముహూర్తం పెట్టా కానీ వీటికి కూడా టైమింగ్స్ పెడతారండి. అసలుకి మరీ ఇంత వెర్రి పప్పల వరం ఏమో, మా పితరులు మీరు అలాగే ఆగం చేశారా నాయన? అలాగే చేశారు. అది తెలుసా, ఎప్పుడు జరిగితే ఆడవాళ్ళు పుడతారో, ఎప్పుడు జరిగితే మొగోళ్ళు పుడతారు. ఎక్స్వై ఎక్స్ అవి ఉన్నాయి కదా లెక్కల్లో, ఎక్స్వై ఎక్సా ఎక్స్ఎక్స్ ఎక్స్వై. ఏ అది కూడా పెట్టేసాడు చేస్తావా? అండము లోపల ఫలదీకరణం చెందుతున్నటువంటి ఆత్మని కూడా నువ్వు భూమి మీద డిసైడ్ చేస్తావా? చేస్తావా? భలే క్యామిడీ గారు రీడ్ అసలు. బేస్ సంఖ్యలో కలిస్తే, బేస్ సంఖ్యలో వాళ్ళు సంసారం చేస్తే అమ్మాయిలు పుడతారంట, సరి సంఖ్యలో అబ్బాయిలు పుడతారంట. అంటే ఇప్పుడు ఒక 10 రోజులు టైం ఇస్తారండి, ఈ 10లో 3, 5, 7, 9 ఈ రోజులు కలిస్తే అమ్మాయి పుట్టింది. అంటే వారంలో 4 రోజులు మీరు భార్యకు దూరంగా ఉండండి. 4, 6 ఒరే అప్పలం, మా ఊళ్ళు నిజంగా ఎంత వెరిపప్పలరా, నువ్వు డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్లో ఇలా ఉంటుంది. నేను నోటి పడక చెప్పట్లా, ఆడి శ్లోకమే ఆధారం మనకి. శ్లోకం ఏమని రాశారా నువ్వు? నేను చెప్పిన భావం శ్లోకంలో మలిస్తే ఎలా ఉంటుంది? యుగ్మా సుపుత్ర జయమంతి స్త్రియో మా విగ్మానో రాత్రిషు తద్వద్యుగ్మా సుప్రతృద్ధి సంవిశేషదాత్యో స్త్రియం. అప్ప ఏడు చెప్పేవరను, యుగ్మా సుపుత్ర జయంతి స్త్రియో మా యుగ్మానో రాత్రిషు తద్వద్యుగ్మా సుప్రతిద్ధి సంవిష్టాత్యే స్త్రియం. ఏముంది దాంట్లో అంటే ఇంత ఇంత ఉందరే. అది ఎక్కడితో ఆగలి, ఇంకా ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకం భావాలు చెప్పుకుంటూ పగటి పూట భార్యతో కలవటం పాపం చెప్పేశాడు.
వారాల్లో బేసింగులకు వెళ్తే ఆడవులు పుడతారంట, సరసింగులకు వెళ్తే మగవాళ్ళు పుడతారంట, పగల గలవకూడదంట, అదో పెద్ద పాపం అంట. అంతేకాదు ఒంటి మీద బట్ట కట్టుకొని భోజనం చేయకూడదు, ఒంటి బట్ట కట్టుకొని భోజనం చేయకూడదు, అంటే ఓ బనీర్ వేసుకొని లేదా లుంగి కట్టుకొని అటు కూర్చొని తినకూడదు. మరి ఎట తినాలి అంటే మేము భూమి ఎలా తినాలో కూడా నువ్వే తెలిసేది చేస్తావా, ఏంట్రా మాకు ఈ కర్మ అని మా పెద్దలు అల్లలేకపోయారురా. ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు కదరా, చదువు లేదు కదా. ఇంటి యజమాని గృహస్థుడు ఒంటి మీద ఒంటి బట్ట కట్టుకొని భోజనం చేయకూడదు, దిశ మనతో స్నానం చేయకూడదు. అబ్బా మరి ఏం చేయాలి, తావలు కట్టుకొని డైరెక్షన్ చేయాలా? అందుకే కదా తావర గజ్జి వచ్చేస్తుంది. మరి ఫ్రీ బాత్రా, అసలు నువ్వేమడవురా మాకు చెప్పడానికి. దిశమలతో స్నానం చేయకూడదు అంటే నువ్వు ఎలా చేస్తావు, అంటే ఆ బట్టలు ఉంచుకొని అలాగే చేస్తావా? నీ బట్టలకే ఇంత గజ్జి ఉంటుంది, ఆ గజ్జి పోదు, ఆ గజ్జి ఇప్పుకోవాలి కదా. ఏమిరా మాకు కర్మ, అసలు మేము ఎలా స్నానం చేయాలి కూడా నువ్వే చెప్తే. మరి ముందు లెఫ్ట్ హ్యాండ్తో పోసుకోవాలా రైట్ హ్యాండ్తో పోసుకోవాలి అది కూడా చెప్తే అయిపోనురా, చెంబుతో పోసుకోవాలా లోటర్తో పోసుకోవాలి అది కూడా చెప్తే అయిపోను కదా, గ్లాస్తో పోసుకుంటే అయిపోద్ది, మరి చిన్న టీ గ్లాస్తో పోసుకునేమా చెప్పదు కూడా. నీ అమ్మ వలే నా కొడక అంటే ఏం బాగుంటుంది, కోపం వస్తుంది ఒకసారి నేను చూస్తుంటే. ఇలా డిసైడ్ చేస్తారా, దిశమలతో స్నానం చేయకూడదు. ఇంకోటి ఉందండి, ఇప్పుడు మనకు టాయిలెట్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అటు ఇటు పోయి పోసేస్తాం. అలా చేయకూడదంట, ఎక్కడ పోయాలో కూడా మరి తెలియట్లే. మరి ఎక్కడ పోయాలి ఇప్పుడు నీ దీన్ని బట్టి, ఏ దున్నిన నేల మీద పోయకూడదు, నీరు ప్రవహిస్తున్న దాంట్లో పోయకూడదు, ఇటుకల బట్టీలో పోయకూడదు. ఇవన్నీ దేని కింద వస్తాయి, పర్వతం మీద పోయకూడదు, అక్కడ దాకా ఎక్కిందాకా ఆగిద్దే, మరి విచిత్రం కాబట్టి. పాడుబడిన గుడి ప్రాంగణంలో పోయకూడదు. కాస్త కూస్త ఎవడు గుడి ప్రాంగణంలో టాయిలెట్ పోయాడు, నువ్వు తప్ప. ఇదిగో నువ్వు ఆడే ఉంటావు కాబట్టి 24 అవర్స్ నువ్వు ఖచ్చితంగా ఆడే పోతావు 100%. అది నువ్వు పోతావు కాబట్టి రాసి ఉంటున్నావు అది. అంతేకాదు ఇంకా జంతువులు నివసించే కలుగులు అంటే ఆ యొక్క పాకలు సావిళ్ళు, ఇంకా చెప్పాలంటే సావిళ్ళు పోతారా టాయిలెట్, అయ్యే పోతా ఎత్తేస్తుంటారు, మేము ఎందుకు పోతాం? అయినా సావిడి కడకు నువ్వు ఎప్పుడు వస్తావు రాసి నీకు దాని గురించి ఏం తెలుసురా, సావిళ్ళు ఎందుకు పోతారా? వాడికి వచ్చి పక్కన పోయి పోతారు చెట్టుకెళ్ళి, ఆడ పోయకూడదు. నడుస్తూ కానీ నిలబడి కానీ పోయి, అసలు నడుస్తూ ఎవరు పోతాడు ఏంట్రా ఇది రాత, మరి నిలబడిపోయేది పడుకొని పోయాలరా టాయిలెట్ని, నడుస్తూ పోయకూడదంట నిలబడిపోయకూడదంట, మరి ఎట పోయాలో ఏ యాంగిల్లో పోయాలో, బ్యాక్ ఒక్కరా పోయా కాలెత్తే చెప్పరా. జనాలు ఎంత ఎరువు చూసి అంటే ఇప్పుడు మా పితరులు ఏ టాయిలెట్ పోసుకున్నారు మాకు అర్థం కట్టేది, తాత ఏడ పోసుకున్నామే టాయిలెట్, మా తాత చెప్పలేడు ఎందుకంటే అది లేడు కాబట్టి, రాసిన బిడ్డ కూడా లేడు వీడు చెప్పడం. అంతేకాదు నదీ తీరంలో ఎందును, ఇప్పుడు ఉసుకులో పోతాం పోనీ సముద్ర ఒడ్డుకు పోతాం స్నానం చేస్తాం, మరి ఆడబోతారా ఆ పక్కన ఆడబోతారు తుప్పలు, మరి ఇంకేడపోయేయాలరా నేను టాయిలెట్ని. ఓ నాకు అర్థమైంది, మీ ఇంటికి వచ్చి నీ దోషల్లో పోయాలి, చిన్న లాచకి మిస్ అయ్యింది మా తాత. నిజమండి ఒక్కొక్క వీడియో వేల యూస్కి వెళ్ళిపోతుంది కదా, చచ్చిపోతున్నారు. మా తాతకు అంత ఐడియా లేదు, మరి చదువుకోదు కదా, మేము చదువుకున్నాం కాదు చెప్పేస్తున్నాం, నీ దోషల్లోనూ లేకపోతే మీ ప్లేట్లలోనూ మీ కొండల్లోనూ పోసేస్తాం. అది నిలబడిపోయాక ఆ చెట్టుకు వెళ్ళిపోయాక పర్వత మీద గట్టకి ఎక్కడ పడదాకా పనేమి లేదు మాకు, ఆడపోయాక ఇంకా ఆడపోయారా పోనీ పోసే పదని చెబుతాడా, ఆడపోయి ఆడపోయికో, మరి ఆడపోయాలి పోయి చెప్పు. సిటీలో ప్రయాణం చేస్తుంటే వాసు వచ్చినప్పుడు పిల్లల కొరకు పారిశుద్ధ్యత నిమిత్తము గవర్నమెంట్ వారు అలా కట్టించేశారు మూత్రశాలల్ని, యూర్నల్స్, 8 రూపాయలు 2 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి పోసేస్తాం. ఇప్పుడు డబ్బులు తీసేసి కూడా లేదు కదా, ఎక్కడ పోయాలి అంటే ఫ్రీగా పోయమన్నాడు, ఆడి దోశలో పోయాలా చెప్పాను. నాతో పెట్టుకుంటే నువ్వు వినలేవు నా ప్రసంగాలని, కొడక నిన్ను శోకాలతో కాదు శోకంతో చంపేస్తాను,
అది ఎంత ఇంత క్షుద్ క్షుద్భాత భావాలకు మిగిలిచ్చావరు నువ్వు. ఇంకా అంతేకాదంట, గాలి దొల్లినప్పుడు భయపడదంట, వాయువును అగ్నిని సూర్యచంద్రుని ఇకపోతే అయ్య బాబోయ్ నీటిని గోవుని చూస్తూ వచ్చపోయేది రాసుకున్నాడు, వచ్చపోయేది అని రాశాడు. ఇప్పుడు టాయిలెట్ పోసినప్పుడు గాలి వచ్చింది దాపుకోవాలా ఇట్లా ఏమి రా ఇది నాకు అట్లా అర్థం కావట్లే. అగ్ని అగ్ని అంటే మంట వాడెవడు పొలం బాగాలని చెప్పేసి అత్తి తగల పెట్టుకుంటాడు, సో చొత్తం టాయిలెట్ వచ్చింది ఆ వార్త తప్పే ఉంది. అక్కడ కూడా పోయిద్దంట గాల్లో పోయిక అగ్ని కాడ పోయిక సూర్యచంద్రులు మరి అది పగల అంటే పగలంతా పోయిద్దా, మరి రాత్రి కూడా సింధుడు వస్తాం రాత్రి కూడా టాయిలెట్ పోయిద్దా, మరి ఎప్పుడు రా పోసేది అంటే వీడి ఉద్దేశం ఏంది? సూర్యచంద్రుల్ని చూస్తూ అంటే ఇప్పుడు ఇట్లా చూసుకుంటూ పోయి అట్ట పోతారు అది మర్మంగా పోసుకునేది. ఇప్పుడు సూర్యుడికి ఏం పని? ఆయన పగలుంటాడు అంటే పగలు పోయొద్దా మేము, అంటే ఇప్పుడు నీళ్ళు తినొద్దు, నీళ్ళు తాగొద్దు, ఏం తినొద్దు, ఇంకా ఇంకోటి చెప్పాడు ముసలున్న జలాశయంలో స్నానం ఆచరించరాదు. అసలు ముసలుంటే మేము ఎందుకు వెళ్తారా? తెలియకెళ్ళి మా పిల్లలు బలైపోతున్నారు చాలామంది. అందుకే గవర్నమెంట్ వారు ఆ రేడియేషన్ పరిధిలో ఖచ్చితంగా దాన్ని ఫినిషింగ్ చేసేసి ముసలు ఉన్నాయి కోకడ అని పెడుతున్నాడు, అంతే. డేంజర్ ఏరియా అని పెట్టాడు అంతే, అక్కడ అంతే క్రోకడల్ ఏరియా అని పెట్టేసి ఒక బోర్డు పెట్టాడు. చదువుకుంటాం ఇంగ్లీషు హిందీ తెలుగు ఏదో భాష వచ్చు కదా, ఓహో అనుకుని దూరం వచ్చేస్తాం మేము. నేను ఎందుకు వెళ్తాం అక్కడికి? తెలుస్తూనే వెళ్తాడు ఆడికి. ఏంట్రా ఇది, టాయిలెట్ పోసుకోవటమో తప్పే, స్నానం చేయటమో తప్పే, సంసారం చేయటమో తప్పే, బాబోయ్ నీ ముహూర్తంలో ఉన్న బలం మా ఊళ్ళు తెలియక నీలాంటి మొండ నా కొడుకులతో ముహూర్తం పెట్టించుకున్నావు అన్నది వాస్తవం కదా. కాలిపోతుందా? కాలిపోదు మరి, మన ప్రసంగం అలా మరి పెసరట్లకి మండిపోద్ది మరి. ఎనిమిది వందల నలభై టచ్ అవుతుంది అతి అనతి కాలంలో, ఈ మధ్య కాలంలోనే మనకి సబ్స్క్రైబర్స్. ఇది పెట్టేస్తాను ఓ 900 దాటిపోతుంది రేపటికి. అంటే ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో, ఎంత జ్ఞానం అవసరాన్ని కోరుకుంటున్నారో పిల్లలు, సబ్స్క్రైబ్ మర్చిపోద్దమ్మా, మీరు ఆలోచించండి. అందుకే ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కొన్ని గంటల పరిశోధన చేసి వాడు ఏం చెబుతున్నాడో విని ఇవన్నీ మీ కొరకు తీసుకురావటం జరుగుతుంది. నెలాఖరు వరకు కంప్లీట్గా మెసేజ్లు ఇచ్చుకుంటూ వస్తున్నా, అన్నీ వాళ్ళే వాళ్ళు లేవనెత్తిన వాటికి. మరి మిమ్మల్ని ఎక్కకపోతే ఎట్టా? పెళ్ళి ఫిక్స్ నువ్వే చేస్తావు, సోమన ఫిక్స్ నువ్వే చేస్తావు, ఆడపిల్ల కావాలి మొక్క పిల్ల కావాలి అడిగి శుక్రవారం ఇలా 7వ తారీఖు ఇలా కలవద్దు నువ్వే చెబుతూ వచ్చొత్తే ఆపుకో అంటావు, అన్నీ నువ్వే. అంటే నీ ఆధీనములో మేము బానిసల్లాగా బతకాలి, గాలి పీల్చాలన్నా అనాలి. అంటే విశ్వాస నిశ్వాసాలని నీ ఆధీనంలోకి తీసుకొని కొన్ని వందల సంవత్సరాలు శూద్రుల్ని క్షోభ పెట్టావా లేదా, పెట్టావా లేదా? నాలుగు వర్ణాలుగా విభజించి మూడు వర్ణాలకేమో జాగ్రత్తగా ఆ గుప్తాన్ని పెట్టుకుంటాడు క్వాంటినా కొడుకు. అది వ్యాపారం చేసుకోవాలంట, మరి మేమేం చేయాలి? క్షత్రియుడు రాజు ఆడి పని ఆడే చేసుకుంటాడు, నువ్వేమో ఏ పని చేయకుండా ఎంత పెడతా పొట్ట ఎంత ఉంటుంది బొడ్డాడరా అంటే ఏడు చూపెట్టుట్టు ఉంటావు బొడ్డిట్ట. ఇలా ముగ్గురికి శూద్రజాతి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు, ఈ నలుగురు నాలుగు జాతులు ఒక దాంట్లో కూర్చి ఇప్పుడు మీకు సేవ చేయాలి. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి, మీ పంచి మీరు ఇప్పుకోవటం మీకు బద్ధకమైంది కాబట్టి, మీ వీపు మీకు అందట్లేదు కాబట్టి, మీకు నడుము వంగట్లేదు కాబట్టి, మళ్ళీ అదే తీసుకొచ్చి మమ్మల్ని బానిసలుగా ఉంచాలని మీ ప్రయత్నం సాగిద్దా? సాగిద్దా? ఒరే ఒక మాట చెప్పనా, బ్రిటిష్ వాడు భారతదేశాన్ని హింసిస్తున్నాడని ఇక్కడున్నటువంటి వారు తలసి ఐక్యంగా ఏర్పడి బ్రిటిష్ వాడిని తంతే వెళ్ళిపోయాడు బీజేపీ వాడు ఒక లెక్క. ఎరా ఆర్ఎస్ఎస్లు మొత్తం చదివింది క్రిస్టియన్ స్కూల్లే కదరా బాడకం, అవునా కాదా?
ఈ రోజున బీజేపీ వ్యవస్థకు వెన్ను పోసేవారు తెలుసా? ఆర్ఎస్ఎస్. వాళ్ళ చదువు అంత కూడా తెలుసా? మా మిషనరీ స్కూల్లోనే కదరా ఇది చెప్తారా మీరు? బీజేపీ అన్న బొక్క, మీకు అసలు స్టేట్కి పట్టేలేదు నా కొడకల్లారా. మీరు రెండు మూడు అంత ఉంటారన్నమాట. 29 స్టేట్లో మీకు ఏడందరా బొక్క? ఆవిడ అవసరం పడింది ఇక్కడ బొక్క. రాజ్యాంగాన్ని మరిచేస్తారా? శూద్రులందరూ మళ్ళా చదువు దూరం చేసేస్తారా? ఎవడు ఊకూడ్రి గుర్తుపెట్టుకో ఊకుంటారా? ఏం చేస్తారా? ఈ ఏడుపు తప్ప ఏముందా మీకు? వీళ్ళు ఇదే అంటారండి మా బీజేపీ కాని మీ క్రైస్తవ సంఘం చెప్పేస్తా. వెంట కూడా పేకలేవు, చాలా స్ట్రాంగ్ రే, చాలా స్ట్రాంగ్ అది. కనుక ఇక్కడ తేల్చుకోదమ్ముంటే దీన్ని నిజమో కాదో ముహూర్తం పెట్టి వచ్చాడ పోయేలా చెప్పి, ఎలా పోయేలా చెప్పి, స్థానం ఎలా చేయాలో చెప్పి, శిరసంఖ్య బేస్ సంఖ్యలో పిల్లలకి నువ్వే ఎక్సెస్ ఎక్స్వే నువ్వే నిర్ణయించి, మేము పెద్ద సైంటిస్టువే చదువులేని దౌర్భాగ్యుడా. ఎవడరా నువ్వు? 4వ అధ్యాయము 253 254 శ్లోకాల అర్థాలు ఏంటి తెలుసా? చదువుకోండి, 10 గంటల అయిపోయింది. అర్థం ఏంటి తెలుసు? ఇటు అండి, తన భూమిని దున్ని కొద్దిగా మనకు సరళింపించేశాడు ఇక్కడ. తన భూమిని దున్ని, ఎవడి భూమిని? నువ్వు ఏడ కష్టపడి ఎకరాలు డబ్బులు ఇచ్చి కొన్నావరా? ధర్మ ప్రచార అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకొని, దేవుడి మాన్యం అనే దాని మీద పేరు రాయించేసుకొని, కొన్ని 100 ఎకరాలు నీ సొత్తుగా నువ్వు మలుసుకొని, ఆ దేవుడి మాన్యంలో మళ్ళీ కూలోళ్ళగా మమ్మల్ని పెట్టి నువ్వు పని చేయించుకుంటున్నావు. తన భూమిని దున్ని పైరు వేసేవాడు. నీకు అసలు నీ భూమి ఏడంది? బాబుడికి భూమి ఏడందిరా? దేవుడు మానేలే కదరా అవన్నీ. వీడి చేతిలో పత్రం ఉంది, ఇంగ్లీష్ వాడు ఉన్నాడు, వాడు మత్తులో ఇలా సంతకం అంటే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గుప్తా బినామీ అయిపోయింది. అది సంతకం చెల్లిపోయింది, అది గుప్త కాడికి వెళ్ళిపోయింది. రే నువ్వు బినామీ మాత్రమే, ఆ తర్వాత తిరిగడదు వేరే విషయం. కానీ మన అర్థాలు చూడండి, తన భూమిని దున్ని పైరేసేవాడు, తన కులానికి మిత్రుడు. తన కులానికి మిత్రుడు అంటే ఇంక నువ్వు శంభిత్తే శంభు, శాటిత్తే శాట, ఆడబెట్టమంటే ఆడ, ఓడమంటే ఓడటం, ఎత్తమంటే ఎత్తడం, మాత కూలి వాళ్ళం అన్నమాట. అలా మిత్రుడు. తన గోవుల కాపరే. గోవులు ఎవరు కొంటారా? నీకెందుకు ఉంటాయి గోవులు? ఓహో వచ్చదవుతావా, సరే ఓ దానికోసం పెట్టుకున్నావా, మర్చిపోయాడు. కాపరి సేవకుడు అంటే ఇప్పుడు నీ కాళ్ళు వస్తాలా? కాళ్ళేమో ఇంత ఉంటాయి, పొట్టేమో ఎంత ఉంటుంది, నీ ఆకారం చూస్తేనే అందరూ అంత వచ్చేది. ఇక ముసుకోతనే చిన్నగా ఆ మొలక్కాయలు అంతే, అంతమే చేయలేదు. ఇంకా మంగలి తమను ఘటన చేయాలి మరి, మంచిగా జుట్టు. అరే పిలకొని నీకు ఎందుకురా క్రాప్? మాగుల మాగుడు క్రాప్ కాదు, నీకు ఎందుకురా పిలక? ఒకటే కదా దానికి ఎందుకురా మంగళుడు? తన సర్వస్వాన్ని అర్పించుకున్నవాడు అంటే కంప్లీట్గా మీ ఇంట్లో పడి ఉండేవాడు జీతగాళ్ళు. మమ్మల్ని జీతగాళ్ళకి చేసావు, పొద్దున్నే 4 ఇంటికి లేపుతాం, పిల్లని చెప్పాం, పిల్లలు చెప్పాం, మంచం చెప్పాం, తుప్పు తుప్పు తుప్పడ కలిసి పోతుంటాం, పాట పాట పెన్ను చేపెడతాం, వేడి ఉంటుంది దెబ్బ అంతే. ఇక గోవులు కాడ మాత్రం ఎత్తి, అంత ఎత్తుకు సారు లేచి వచ్చి ముఖం పొల్లేసుకొని, అరే దొడ్లో నీళ్ళు పెట్టావా అంటాడు. ఇప్పుడు నీకు దొడ్లో నీళ్ళు పెట్టాలి, కడ్డారు మేమే వేయాలి కదరా, మాతో వేయించుకుంటావు నువ్వు జీతం. మరి జీతకాల పని అదే కదా, ఇంట్లో పని అయిపోయింది, ఒంట్లో పని అయిపోయింది, ఇప్పుడు పొలం పని. నువ్వు తినంగా మిగిలింది కుక్కలకి బుద్ధి కాక మాకేసింది తిని మేము పని చేయాలి. సర్వస్థాన్ని అర్పించుకున్నవాడు శూద్రులైనప్పటికీ వారి అన్నము భుజించవచ్చును. ఏ బేపనోడైనా ఇప్పటి వరకు శూద్రుల ఇంట్లో భోజనం చేశాడా? ఒక ఎస్సీ ఇంట్లో కానీ, ఒక ఎస్టీ ఇంట్లో కానీ, ఒక బీసీలో కానీ, మరొక చోట కానీ, మరొక తిన్నాడా అండి? అసలు బేపనోడు తింటాడా? మీరు చూడండి, గుళ్ళో అన్నీ పెడతాడు కానీ మనతో కూర్చొని ఆ దైవ గుడిలోనే భోజనం చేయడు ఈ బేపనోడు. ఇప్పటికీ మన బిడ్డలు ఏం చేస్తారు?
మరి ఎప్పుడు దొరకవు పరమానం, మరి నాలుగు కూరలు దొరకదు కదా, ఆ రావరు వంది అంటుంటే వాడు అక్కడి నుంచి చూస్తుంటాడు. ఈ ప్రభుత్వం తిన్నారండి, ఏ గుడిలోనైనా ఏ వైదికుడైనా ఏ బ్యాపనుడైనా సబ్బండ వర్ణాల పిల్లలతో కలిసి భోజనం చేశాడా? సిగ్గు లేకుండా మీరెట్టబోతున్నారా ఆడికి? బొవ్వ కోసం బతికే వాళ్ళరా మీరంతా? ఎలా పోతున్నారా? మళ్ళీ సందర్ చదివించేది కూడా మళ్ళీ మనమే, కానీ వాడు మనతో కూర్చొని మాత్రం అన్నం తింటాం. ఆడు లోపలికి వెళ్ళిపోయి చిన్న బొమ్మ దగ్గర కూర్చొని వీళ్ళు ఎప్పుడు పోతారా మిగులుతారో లేదో అని ఆలోచన వాడికి. అది అంటే భూమిని దున్నేవాడు, పైరేడు, కులాలకి మిత్రుడు, గోవుల కాపరి, సేవకుడు, మంగలి, తన సర్వస్వం నప్పించుకున్నవాడు, శూద్రులైనా సరే వాళ్ళతో మాత్రం భోజనం చేయొచ్చు అని రాసుకున్నాడు. చేసినట్టుగా చరిత్రలో దాఖలాలు లేవు. ఉన్నాయా? లేవు. ఎందుకంటే నువ్వు వచ్చేయడానికి మా ఇంట్లో స్టూలు లేవుగా, నువ్వు కింద కూర్చోకరి పొట్ట ఎక్కువగా మరి మంచి టేబుల్ కావాలి నీకు. మనలో పడుతుందండి, వీడు కూర్చొని తింటేనే ఎక్కితే నాకు అన్నావు, నాకు సర్రమంటు కాలిద్ది. అది మానండరా, కొన్ని మానండి మీరు కూడా. మీరు చూడండి, నేను ఇంట్లో ఎడదీసరా అంట, ఎడదీసరా ఫస్ట్ ఎడదీసు, నేను ఆడ కూర్చుంటే ఆడేది అంట. అది ఎంత కలిసి వస్తే చాలు, ఇక్కడ తప్పే అక్కడక్కడ రాకు. వీడి బ్యాపనకు గుట్టుడు అయితే యేసుక్రీస్తు వారు పాకలోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి మట్టిగా ఉన్న కాలుతో ఇలా ఇలా అనుకున్నాడు, కూర్చొని తిన్నాడు. బైబిల్ చదవం మనం. అదే ఎందుకంటే మన మెంటాలిటీ కూడా ఇలా లావుబట్టే నా కొడుకులు అలా ఎక్కేస్తున్నారు. మరి అది అడిగారు ఎప్పుడైనా? ఒక వేపనోడు శూద్రుల ఇంటిలోకి వచ్చి భోజనం చేసినట్టుగా చరిత్రలో ఉందా? కర్మకాండలు కూడా వాడే ముహూర్తం పెట్టాలా? వాడు నీ అమ్మమ్మ కూడా వాడట పెడతారా? అసలు సచ్చుడు ఎట్టకు సచ్చాడు, వాడికి ముహూర్తం ఏంటి? పలానా రోజు మంచిది, ఆ రోజు దశదిన కర్మ చేసుకో, నా బొచ్చు చేసుకో, వాడు పెట్టమేంటిరా? పుట్టి కూడా చెప్పాడా ఏ రోజు పుట్టాలా? అమావాస్య రోజు పుట్టిన తర్వాత చంపేయాలంట. మళ్ళీ ఇంకా ఏడన్నారా? కొన్ని వందల తరాలు మోసం చేసుకుంటూ వచ్చారు. ముహూర్తం లేదు, నా బొచ్చు లేదు, ఏమీ లేదు. అది ఇలా కట్టు వాస్తు ప్రకారం వీళ్ళు వాస్తు అంటే అర్థమేంటి? వెంటిలేటర్స్ ఉన్న స్థలంలో వెంటిలేటర్స్ మిగతా కట్టుకుంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇల్లుని కట్టుకునే దాన్ని వాస్తు అంటారు. అంతేగాని ఎట్ట దిప్పు, ఎట్ట కట్టు, ఎట్ట పెట్టు, ఏది పెట్టేది? ఏది పెట్టేది? దుబాయ్లో వాస్తు లేకుండా కట్టారు. ఈరోజు ప్రపంచంలో బుర్జ్ ఖలీఫా నెంబర్ వన్ స్థానంలో ఉంది. సరే మనం వాహనం పోయింది, అది వేరే విషయం, ఎందుకు పోయిందో ఎవరికి తెలియదు, మనం చెప్పినా కూడా వాళ్ళు నెంబర్ చెప్తాం, అది వేరే విషయం. వాస్తు ఎక్కడిది? ఇసుకలో కడితే నిలవదాం, దుబాయ్ మొత్తం ఇసుకే, మరి ఎలా నిలిచింది? ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా ఆ బేపనోడు కాడే మనం ఉన్నామంటే మనమంత దుర్మార్గపు ఆలోచన గల వాళ్ళు. సచ్చినా బతికినా ఒకటే, అది కాదా? కాదా? ప్రేమైన దేవుని పిల్లలు, ఏమి రాశారు ఇలా అంటే వీడికి బాగా లొంగుండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయొచ్చు. ఏ ఇంటికి రారండి వాళ్ళు, వచ్చినా ఇంటి బయట నిలబడి ఇటు నిలబడి ఏంట్రా వెంకటో ఏంటి అట్లంతే. మనమేమో అటు ఇటు చూసి మనసో గెంచో లాగి దుప్పటేసి ఇటు దులిపి రాయా కూర్చోయి అంటాం, అప్పుడు కాలు మీద కాలేసుకొని లోపల దారం లేకుండా తెలియదు. ఇంకా మనమేమో కాసుకు నిలబడుతుంటాం దొరకే. తెలుసా మా ఊర్లో ఒకడు ఉన్నాడు, 30 ఏళ్ళు పరిపాలన చేశాడు ప్రెసిడెంట్, ఆడ అత్తంట కాలు మీద కాలు ఇలా వేసి 8 క్లాస్ మమ్మంత తీరే పెద్దడా అంది. అటు రాలే అంత దూరం చూసుకుంటూ అటు తిరిగి ఆ కాలకాల వెళ్ళిపోయాడు. కాలు చేస్తామా? ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను కాలు వేసుకున్నా, ఆడ కాలు మీద వేసినా ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, గౌరవం నువ్వు ఇస్తే నేను ఇస్తాం, నువ్వు తగ్గితే మేము తగ్గుతాం, నువ్వు ఎలా ఉంటే మేము కూడా ఇలాగే ఉంటాం. తగ్గేది ఎలా దీనివ్వ? అది తగ్గుదామా? అయిపోయా అది. కానీ తగ్గించాలి ఇప్పుడు. త
తగ్గించాలి. మరలా ఈ జాతిని, మరలా ఈ నాలుగో వర్ణాన్ని ఖచ్చితంగా అనుక కొట్టే తీరాలన్నది ఇలా ముగ్గురి ఆలోచన. ఎంత మోసమండి, ఎంత మోసం. శూద్రులు అంటే అంటరాని వారు కదండి. మనం అంటరాని వారిగా దొరగారు చూడటం లేదు బాబునాయన అని అనిపించుకోవటం కొరకు ఈ శ్లోకాన్ని రాసుకున్నాడు. 4వ అధ్యాయంలో 253, 254లో ఈ శ్లోకాన్ని రాసి దాని అర్థం చెప్పాడు. మరి కానీ తిండో శూద్రుడి ఇంట్లో బ్రాహ్మణుల భోజనం ఇప్పటి వరకు చరిత్రలో చేయల. అది చేశారా అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు కూడా అంతే. మీ క్రికెట్లో మొత్తం మీ వైద్యులే ఉన్నారు కదరా, మా పిల్లలు ఆడున్నారు. ఎవడున్న ఒక ఆటలో డక్అవుట్ అయితే అన్ఫిట్ అని పక్కన పడేస్తాడు, పొరపాటు సెలెక్ట్ అయితే. ఆడు మండలం దాటి, జిల్లా దాటి, స్టేట్ దాటి, చివరికి స్టేట్లు దాటి బీసీసీగా అలా సెలెక్ట్ అయితే వీడేం చేస్తారా? బాగానే కొట్టాడు రెండు మ్యాచ్లు, చూద్దాం రాణి ఇంకా అన్నీ ఎక్కడొక్కడ పోద్ది కదండి. మరి అంతే, ఇంకా మనకు ఛాన్స్ ఇవ్వరు. అదే వాళ్ళ పిల్లగాలకైతే కాలు పిక్కబట్టేసిందంట, అమెరికా పంపించాం. మెడ దెబ్బతిందంట, అమెరికా పంపించాం ట్రీట్మెంట్ కోసం. బీసీసీఐ అంత వ్యాపారంలో ఉన్నారు. ఆ క్రికెట్ని మనం సిగ్గు శరవ లేకుండా చూస్తుంటాం. మనకు సిగ్గు లేదు ఫస్ట్, మనం బహిష్కరిస్తే. అమెరికాలో క్రికెట్ లేదు తెలుసా మీకు? అమెరికన్స్ క్రికెట్ చూడరు అసలుకి. వాళ్ళ చాలా దేశాలు క్రికెట్ లేదు. నెంబర్ వన్ మొన్న మోపి ఉందంటే మందే. మన నా కొడుకులకి ఏ పని లేదు, క్రికెట్ వస్తే చాలు. పోవద్దు ఏవద్దు, మొత్తం సొల్ట్ పెట్టి 10 కొట్టిండు, 30 కొట్టిండు, నా బొచ్చు కొట్టిండు. 100 కొడితే నీకు వచ్చింది ఏముంది అడ? నీకు బొక్క అది. సిగ్గు శర్మనాడు ఎవడు కూడా ఇలాంటి కొన్ని పట్టించుకుంటాడు. అది తరతరాలుగా మోసం జరిగింది అక్కడ. ఇంకా జరిగిద్దండి, ఇంకా జరిగిద్దా, ఇంకా జరిగించాలా? బైబిల్ నిలుపుతున్న జ్ఞానం కదా, అవాయిడ్ చేసి పట్టు దొబ్బితే అయిపోయా. వీడు అన్ని ఊరు ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకుంటాడే కానీ క్రికెట్ మాత్రం క్యాన్సిల్ చేసుకోడు. ఎంత పిచ్చ నా కొడుకు లేకుండా లోకంలో, ఎంత పిచ్చ బైబిల్ ఎందుకు లేకుండా పోయిందిరా? ఇంకా బాబు పెడితే బట్ట వేసుకుని నాకేస్తున్నారంటే మేమేం చేస్తాం? ఇంకా మీరు ఆ బాబతే మిమ్మల్ని ఎవరు మార్చలేడు. కానీ తప్పకుండా చెప్పాలి వాక్యాలు కాలుతుందా, బాగా కాలుతుంది ప్రసంగా. అది మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. ఆయన బేతనీయలో కుష్టి రోగి అయిన సీమోను ఎంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు, కుష్టి రోగి ఎంట వస్తాడు ఈ వ్యాపనుడు, ఏసి ఎక్కడ, వీళ్ళెక్కడ, ఇంత వెర్రివాదం చేస్తున్నారు. బైబిల్ వచ్చిన తర్వాత కదండి జనం బయటకు వచ్చారు కాదా? అంటరారే వాళ్ళని పక్కకు తోసేసిన వాళ్ళని గంగలో పడేస్తే ఊపిరి కొట్టుకుని అట్టాయట్ట బతికిన ఆడపిల్లల్ని మదర్ తెరిసా వచ్చి బాగు చేసినంత వరకు కలకత్తా ప్రాంతంలో. ఈ ప్రాంతంలో ఎక్కడదండి? ఉందా? కంటి ముందే కనబడుతుంది కదా. ఇప్పటికీ కూడా అదే జరిగించే ఆలోచన ఉన్నారంటే ఆలోచించండి. కుల ఫీలింగ్ అంతే. గుప్తా మంచోడే మనోడే, రాజు వర్మ మనోళ్ళే అంతే, బ్రాహ్మణ ఆచార్య మనోళ్ళే అంతే. కథం ఇంకెవరైనా పేరు కనబడితే ఆయన దూరంగా ఉంచాలి ఇంక మనం. అది ఏసేం చెప్పాడు, కుష్టి రోగి అయిన సీమోను ఎంత భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు. కుష్టి రోగి చేతులకి గజ్జి కారుతుంటుంది తెలుసా నీకు? అది మనం కనుక మాజా తాగినప్పుడు పిల్లగాలకి కక్కుర్తిగా రోడ్లోంచి గారిద్దే సొల్లు అట్ట గారిద్ది కారదా? కారిద్ది. అలాంటి వాడు భోజనం పెడితే అసలు కంపు వచ్చే తెలుసా బాడీ? కావాలంటే ఇక్కడే ఉంది మన నాంపల్లి దగ్గర, అటు వెళ్ళి చూడండి. ఒక హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్లో అయ్యాల మనం. అది ఆదివారం సెలవు వచ్చింది, ఏం చేద్దాం, అది పీకేద్దాం పద. అది పార్కులకి నా బొచ్చు కాడికి పోయి ఏంది టైం అంతా వేసేస్తాను. ఇక ఆదివారం వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళు, హాస్పిటల్ రోగులు చూడు, ఒక నిమిషకి వెళ్ళు, ఒక కిమ్స్కి వెళ్ళు, దాంట్లో ఒక వార్డు ఉంటుంది క్యాన్సర్ వార్డు, అక్కడికి వెళ్ళు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నీకు అర్థమైంది. నేనైతే అలాగే చేస్తాను తెలుసా. ఇప్పుడు అవన్నీ చేసేవన్నీ అయ్యే, ఇప్పుడు ప్రయాణం అంతా ఆర్థికగానే ఉన్నాను, ఎందుకంటే రేపు నాకు అవసరం.
రేపు నాకు అవసరం. ఎందుకంటే టూర్ ప్లాన్ చేస్తున్నాం కదా మరి క్రీస్తు వారి కొరకు, దాంట్లో ఇవన్నీ కావాలి కదా. ఎక్కడ టయాన్ని వేస్ట్ చేయను తెలుసా మీకు. అందుకనే ఇంత జ్ఞానం ప్రపంచానికి మింగుడు పడకుండా మాట్లాడుతున్నా. ప్రసంగం అనగానే పొలైట్గా ప్రభువుని ప్రేమిస్తే ఇదే ఇదేం ప్రసంగం, ఆడిని ప్రసంగం. వాడేం రెచ్చిపోతాడు రావతల యేసుక్రీస్తు వారిని పట్టుకుని గే అంటున్నాడు. ఏస్ అంటున్నా గేస్ అంట, గే అంటే కొంచెం యేసుక్రీస్తు వారిని గేస్ అంటే అసలు నీ నిద్రపట్టిదా కొడక్క? నెక్స్ట్ అదే వచ్చేయించేత్త మీ అందరికీ. గేస్ అంటావా? ఏసు కాదంట, గేస్ అంట. సరే మరియను పట్టుకొని పరిశుద్ధాత్ముడితో వండింది అట్ట ఇట్ట అదొకటి ఇదొకటి. నీ అమ్మనంటే ఇవ్వుకుంటావా, నీ అక్కడంటే ఇవ్వుకుంటావా? అది కూడా చెప్తున్నా, చెప్పాను కదా యేసు పుట్టుకుని టచ్ చేసావు. ఎందుకు ఇన్ని కెలుక్కున్నారా అని మీ వల్ల పుట్టుకలో ఉన్న బొక్కలని పెట్టుకొచ్చారు. ఒక్క పుట్టుకు సకరంగా లేదు కదరా. గురి విందన ప్రియమైన దేవుని పిల్లలారా, ఉందండి. కుస్తి రోగి అయిన సిమోని ఇంట ఇక్కడ చాతులు పని ఆయన చూశాడా? చూశాడండి, లేదు. పైగా బైబిల్లో వడ్లవానికి మాట ఉంది, బీసీ క్యాండిడేట్గా కనబడుతున్నాడు. కానీ వచ్చింది ఒక చర్మకారుడు సిమోను. కుస్తి రోగి ఇంట భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఆడి భోజనం కూర్చున్నాడు. ఎవరు వడ్డించాలి? కుస్తీరోగి అంటే ఆయన పెద్ద బిల్డింగ్లా ఒక గదిలో పడేయడం కానీ ఒక చిన్న నెట్టాళ్ళలాగా ఉంటుంది, దాంట్లో కూర్చుంటాడు. యేసుక్రీస్తు కూర్చున్నారు, కంపు రాదండి, వచ్చింది కదా. కానీ ఆయనకి ఏం కనపట్లా, ఏం పెడతాడండి పని చేసుకునేనాడు? పని చేసుకుంటేనే మనం అప్పుడప్పుడు నాన్న తినడానికి వాళ్ళంత ఆలోచిస్తుంటాం. కుస్తీరోగి ఎవడెత్తాడు పని, ఆ ఇంట్లో ఏముంటుంది? ఆ ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. ఇది మాకు నేర్పిన బైబిల్ ధర్మం కదా, మనకుంటుంది అది. కుస్తి రోగి ఏంటి అసలు, మనం పోతామా? ఎవరికి ఏదైనా అయితేనే, కరోనా వస్తేనే అమ్మ లేదు బొమ్మ లేదు, మా ఊరు ఎప్పుడైతే బావా హౌ ఎలా ఉన్నావు అక్కడ ఉంది. కరోనా వచ్చింది బావలేదు ఏం లేదు వద్దు వాడుతో సమాసం వద్దు, ఓ ఆ సెమ్ము మా ఇంటికి రావద్దునైనా కరోనా వచ్చేద్దంట సెమ్ముతో. నేను ఫస్టే చెప్పిన కరోనా వచ్చినప్పుడు యాక్సిన్ అన్నది పర్ఫెక్ట్గా దిగకుండా లోకానికి వస్తుంది, అది నీ బాడీని ఆగం చేస్తుందని నా మెసేజ్లో కనీసం 5-6 సార్లు చెప్పిన కావాలంటే మీరు చెక్ చేయండి. ఇవాళ అదే కోవిడ్ యాక్సిన్ లోపలికి వెళ్ళిపోయి గుండె మీద మోకాల్లోకి వెళ్ళిపోయి నరాలను పిండేస్తూ మనిషిని ఆటోమేటిక్గా నీరసంగా అయిపోతాం, అనుకోకుండా నీరసం అయిపోతుంది. ఏంటి ఇప్పుడు బాగానే ఉంది కదా అన్నాడంట. నేను ముందే చెప్పిన కోవాల్జిన్ కానీ కోవాల్జిన్ కానీ ఇలాంటి వ్యాక్సిన్ ఏం వచ్చినా అది పరిపూర్ణంగా సైంటిఫిక్గా రావట్లేదు, ప్రాబ్లం ఏంటని నేను వేయించుకోలే, నాకు తెలుసు కదా. ఇప్పుడు అదే న్యూస్, ఇప్పుడు అదే న్యూస్. ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్, ఆల్టర్నేట్ ఏంటి, ఇంకేముంది? ఇప్పుడు దానికి మళ్ళీ ప్రయోగం చేసి మళ్ళీ ఎక్కితే నీకు ఆల్రెడీ జాయింట్లో నొప్పి వచ్చి కాళ్ళలో నొప్పి వచ్చి నడుములు గట్టిగా నిలబడలేక మెట్టెక్కితే ఆయాసం వచ్చి బాబోయ్ తలనొప్పి వచ్చేసి మైగ్రేన్ ఎక్కువైపోయి మనిషి అల్లాడిపోతున్నాడు. ఈరోజున తినది అరక్క నేను చెప్పాను లేదా, వేసుకోవద్దురా అని వినరో, ఎక్కితే కానీ వింటారు అంతే కదా. అందుకే యేసువాక్యంతో ఎక్కుతున్నాం మిమ్మల్ని. కనుక మిక్కిలి విలువగల ఒక స్త్రీ వచ్చేసింది అక్కడికి. మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆయన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. అంటే యేసుక్రీస్తు వారి మనస్తత్వానికి ఒక స్త్రీ ఇచ్చిన రెస్పెక్ట్ అది. ఎంత గొప్ప స్థితిలో ఉన్న ఆయన ఇలా వచ్చి ఇలా ఉంటాడా, ఇంత సింపుల్గా ఉంటాడా? తగ్గింపు మనిషికి ఎలా వస్తుంది అంటే నువ్వు తగ్గున్నప్పుడు వస్తుంది. అది నువ్వేమో 2 పారాయణాలు చేసేసి నాకు అన్నీ వచ్చు, నాకు శ్లోకాలు వచ్చు, నాకు మంత్రాలు వచ్చు, నాకు వేదం వచ్చు, నీకు నీ బంధు వచ్చు, మమ్మల్ని ఎక్కావు, తరతరాలు ఎక్కాడండి బాబు. బైబిల్ పూర్తిగా లోకంలోకి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కథం బయలుదేరారు. ఇంకా మన ఆటలు జాగట్లా, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అందరికి జ్ఞానం వచ్చేస్తుంది, ఆడి పని ఆడే చేసుకుంటున్నాడు, జీతానికి ఎవడూ రావట్లా. ఒకప్పుడు జీతగాడిని ఏనంగా చూశారు, కానీ ఇప్పుడు జీతగాడు లేడు.
ఆడు పెండ ఆడెత్తేసుకుంటున్నాడు, ఆడు వాకిలు వాడే ఊడ్చుకుంటున్నాడు, కొయ్యాలంటే మిషన్ తెప్పించుకుంటున్నాడు, జీతగాడు ఎవడు బోట్ల ఏ నేను బోట వేసాడు కాడికి అంటున్నాడు. అంతే ఆటో తీసుకుంటున్నాడు, జూమ్ నిలిపోతున్నాడు, బైక్ ఎక్కుతున్నాడు, జూమ్ నిలిపోతున్నాడు. కాలం మారిందిరా, నీ స్థానం నువ్వే చేయాలి. ఇక నా వల్ల కదా పొలం దొంతం, నేను కౌలుకి ఇచ్చేస్తా. కౌలుకి ఎందుకు ఇస్తున్నావు సార్? నీ పొలం కదా, నీ పొలం కదా, 100 ఎకరాలు ఆసామి కదా, నువ్వెందుకు ఇస్తున్నావు కౌలుకి? ఒళ్ళు అంగక ఇంతకాలం శుద్ధులు చేసి పెడితే మీసం మీద గట్టి మీద ఉండి చుట్ట ఒకటి వేసి పొప్పొప్పు రాజుగారులో గొప్ప పిలిపించావు. ఇప్పుడు జ్ఞానం వచ్చేసి అందరూ వారి వారి సొతపరంలోకి వెళ్ళిపోతే చేసేవాడు లేక దున్నేవాడు రాక అల్లాడిపోతున్నాడు. ఈ రోజున ఉచ్చ కూడా ఆడైపోతున్నాడు. నువ్వేం చెప్పి ఆడబోయేదని చెప్పావు కదా, నువ్వేం చెప్పారా? దున్నిన పొలంలో పొయ్యి రాదు అని చెప్పావు. ఇప్పుడు నువ్వు ఆడైపోతున్నావు కదా, పోయించావా లేదా? నువ్వు ఏదైతే చెప్పావో దాంట్లో నీతను చేయించావా లేదా, చేయించావా లేదా, చేయించావా లేదా? బైబిల్ గొప్పతనరా, స్వతహాగా బ్రతకడం చెప్పింది బైబిల్, బానిసలుగా బతకమని చెప్పింది మన ధర్మం. ఏది గొప్ప చెప్పండి? ఈరోజున మేము కూడా పారాయణం చేస్తున్నామంటే, ప్రాక్టీస్ చేస్తున్నామంటే, ఈరోజున మేము కూడా మంత్రోచ్చారణ జరిగిస్తున్నామంటే ఇంకా మీకే ఆడందరా విలువ? మంత్రాచ దైవార్పితం బ్రాహ్మణార్పితం అది నీ సొంతం రాసేసుకున్నాం. ఎన్ని మైలు చేశారా బ్రాహ్మణుడా? నువ్వు మామూలుడే కాదు రే, మొబైల్ దగ్గర తెలిసాడు చాలా ఉంటాయి. కనుక ఏం చేశాడు? కుస్తి రోగి అంట నువ్వు వెళ్తావరా? అసలు నువ్వు శూద్రుడి ఇంటికే రావు. ఒక ఎస్సీ ఇంటికి, ఒక బీసీ ఇంటికి, ఒక ఎస్సీ ఎస్టీ ఇంటికి నువ్వు రావు. మైనార్టీ ఇంటికి కూడా నువ్వు వెళ్ళావు. వెళ్ళినా బయట ఉంటావు. నీళ్ళు ఇస్తే ఇప్పుడే తాగాను, ఇప్పుడే తాగాను, తాగడు. అది ఒకే భూమి నుంచి వచ్చిన నీరుని మనమిస్తే తాగడు. అది వాడితే ధరిచ్చాడు, గొట్ట 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 ఎత్తటం మనం సిగ్గు శరం ఉండదు మన జాతికి కూడా. వాడితే తాగటం ఏంట్రా? మన విత్తోడు తాగినప్పుడు వాడితే మనం తాగటం ఏంటి? మనం తాగటం ఏంటి? తెలియపరచాలి కదా. తగ్గి వస్తున్నాను సుడేశ్వరి వారు, నువ్వు వెళ్ళని ఇంటికి నేను వెళ్తాను వచ్చేసాడు. ఏ సబ్బండ వర్ణ జాతి పిల్లలు దూరం పెట్టారో ఆ ఇంట్లోకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. వీడు రాలా, అందుకే మేము వెళ్తున్నాం ఈరోజున. ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఫ్రెష్గా ప్రశాంతంగా వారి మధ్య కూర్చొని వారితో ఉండి అన్ని విషయాలు మాట్లాడి కుల మతాలు చూడకుండా ప్రయాణించే ఏకైక ప్రాణం క్రైస్తవ ప్రాణం. అది మీరెక్కడా మేమెక్కడా? ఏంటే కనుక వర్ణాలు తేడా లేకుండా అందరితో కలుసుకొని పోతుంటే ఇప్పుడు ఏం చేద్దాం? యేసుక్రీస్తు వారి మీద నింద, ఇలాంటి వాడే అప్పుడు కూడా ఏం చేద్దాం? నిందేద్దాం. ఏమో నిందేద్దాం? 7:34 మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక మీరు ఇదిగో వాడు. వాడా? వాడేంటిరా? వాడేంటి? వారు అలా మాట అంటున్నాడు అల్లువర్జున. చిరంజీవి గాడేంటిరా? చిరంజీవి గాడేంటి? చిరంజీవి గారు. ఏదైనా మేనరుడు మేనరుడేనండి, బన్నీ బన్నీయే. చిరంజీవి గాడేంటిరా? చిరంజీవి గారు. యేసుక్రీస్తు వారిని వాడేంటిరా? యేసుక్రీస్తు వారు వారు అని చదవాలి కదా. వాళ్ళు అంటున్నారు వాడు తిండి పోతును మద్యపానీయు ముందేశాడా? ఎందుకు? ఏ ఇంటికి వెళ్ళినా ఏదో కొద్ది పెడతారు. సుంకర్లు ఇంటి భోజనం చేశాడు, వేరే వాళ్ళు మళ్ళీ పరిశుద్ధి పిలిచారు, మళ్ళీ వెళ్ళాడు, వెళ్తాడు వాక్యం చేస్తాడు. అయ్యా ఇది ఉందాయంటే పర్లేదమ్మా ఏదింటది పెట్టండి, ఇబ్బంది లేదు పెట్టండి, తింటాడు. తినకపోతే ఎట్లా? మరి పిల్లలతో అభినాభ బంధం కదా, వాళ్ళు పెడతారు తిన్నారు, వాళ్ళు ఇస్తారు తాగాలి అంతే. ఇప్పుడు తింటున్నాడు మద్యపానీయు. మద్యపాన షాపులన్నీ బేవన వాళ్ళే, మీకు తెలుసా? మొత్తం అదే, అది బేవరేజెస్ లిమిటెడ్, మొత్తం లిక్వర్ బేవరేజ్ లిమిటెడ్ మొత్తం వాళ్ళదే. నిజమండి, ఈ రోజున బిజినెస్ రన్ చేస్తుందే వాళ్ళు. గుజరాత్లో ఉన్నటువంటి ఆ తొట్టి గ్యాంగ్ మొత్తం ఈ రోజున రన్ చేస్తుంది వాళ్ళే. మొత్తం మద్యం షాపులు వాళ్ళే, మాంసం షాపులు వాళ్ళే, మొత్తం
కాదా? అదాని అంబాని ఆ గ్రూపే కదా, కాదా? వాళ్ళే బ్యాంకులు, వాళ్ళే లోన్ ఇచ్చేది, వాళ్ళే మాంస దుకాణాలు, వాళ్ళే పెద్ద పెద్ద స్టోర్లు, మాల్స్ మొత్తం వాళ్ళే. కానీ మేము మాత్రం వాటికి నీసుకు దూరం, పీసేం కదా, నీసుకు దూరం అంటారు. అందు ఇట్లా పనిచేసేది మాత్రం సబ్బండ వర్ణాలు పిల్లలే. మళ్ళీ ఏ బ్యాపున్నోడు పనిచేయడు తెలుసా మీకు? మీరు చూడండి, రథం లాగేది మనం ఎట్టు పట్టుకొని లాగుతుంటాం మనం, కానీ బ్యాపునోడు వాడు కొడుకు చేతులు రాసిపోతాయి, కందిపోతాయి. సబ్బండ వర్ణాల పిల్లలకే అన్నీ, కానీ గర్భగుడి ప్రవేశం ఉండదు, ఉండదు. మీరు చేయనీరు, అది మిమ్మల్ని అంటుకోనీరు. ఇలా ఇలా ఏత్తండి, ఇలా ఇలా ఉంటాడు, ఇది ఇలా కొట్టుకోరు. ఇప్పుడు మనం మరి దయచేయి, మరి ఇది ఏమిరా ఇట్లా తయారయ్యారు, అంతేనా వేసేసారు, అంతే ఇంకా. మద్యపానియు శంకరులకును పాపులకును స్నేహితుడు. నేను ఎవరి ఫ్రెండ్ అంట? శంకరులకు పాపులకు, అది గుడ్డికంత పుట్టానుకో, లేకపోతే ఏదైనా లోపంతో పుట్టానుకో, ఆ పాపం చేస్తేనే పుట్టారు, ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కూడా అదే ఉంది బ్రాహ్మణ్లో, అది తెలుసా? ధృతరాష్ట్రుడు ఎవరో తెలుసా? భారతంలో గుడ్డడు. ఎందుకు గుడ్డాడు? ధృతరాష్ట్రుడు తండ్రి వాళ్ళ అమ్మ కళ్ళు మూసుకొని కాలం చేశారంట. మీరు రాసింది మీకు ఉంటుంది ఇంకా, శుక్రవారం ఆదివారం ఆగమ ఎత్తడే, అది చెప్తా అన్ని. ఆడకు వచ్చినప్పుడు అది మాట్లాడదాలే. కనుక వారం లేక ఇదిగో శంకరులకు పాపులకు స్నేహితుడు అంటే మనతో సహవాసం చేయట్లేదు, అంటే నీతో సహవాసం చేయకపోతే నీ మెంటాలిటీ నచ్చలేదు కాబట్టి ఇది సహవాసం చేయట్లేదు, నువ్వు దూరం అంతే. మిగతా వాళ్ళు దూరం పెట్టావు కాబట్టి నేను దూరం పెట్టాడు, తప్పేముంది ఇక్కడ? శంకరులకు పాపులకు స్నేహితుడు, నువ్వేమో మూడు మూడు వర్ణాలను దగ్గర పిలుచుకున్నావు, ఒక వర్ణాన్ని దూరం పెట్టావు, ఆ ఒక్క వర్ణం కాడికి ఈయన పోయాడు, తప్పేముంది? నువ్వు దూరం పెడితే దరిద్రులు అయిపోతారా? అందరూ సమానమే, అందరూ స్నేహితులే అని నేర్పింది మనుధర్మం కాదు బాబెల్. ఇది ఓరుతాడు నిజంగా ఈ ప్రసంగంలో గుండె అడ్డుచి ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చేస్తాయో నాకు తెలుసా, అండగా ఆ కామెంట్లోంచి నాకు రసం వచ్చేస్తాడు. అంటే ఇటు మెంటాలిటీ ఎలా ఉంది, ఇటు ఎలా చెప్తే ఇటు మెంటాలిటీకి మనం బ్రేక్ చేయొచ్చు, లేకపోతే క్రాస్ చేయొచ్చు, లేకపోతే డ్యామేజ్ కాకుండా చూడవచ్చు అన్న ఆలోచన ఉంటుంది. కనుక మంచిదే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అందరూ సమానమే, నేర్పింది బైబిల్. అందరూ స్నేహితులే, నేర్పింది బైబిల్. నీ మనధర్మం కాదురా నీ మాట గలప, అది. ఇక 5వ అధ్యాయము 32 35 శ్లోకాల్లో సారం ఏంటంటే, సారం ఇప్పుడు శ్లోకాలు మళ్ళీ చెప్పలే, ఏ మాసపుత్ర అంటే ఏ టైం అయిపోద్ది కదా. సారం ఏంటంటే, ఎందుకంటే మనకు మళ్ళీ టైం కొద్దిగా ఉంది కాబట్టి, దీంట్లో సారం ఏంటంటే, మానవ శరీరములో బొడ్డుకు పైన ఉన్న ఇంద్రియములు, ఇంద్రియముల రంధ్రములు పవిత్రమైనవి. ఒరి నీ అబ్బా ఏ ఇంద్రియ ఇది, మెంటలెక్కి చెప్తున్నారు నన్ను. నిజమేనా? మానవ శరీరములో బొడ్డుకు పయించినటువంటి ఇంద్రియములు, ఇంద్రియ రంధ్రములు అంటే ఇంకేమన్నా ఇంద్రియ రంధ్రాలు, ముక్కు, కళ్ళు, చెవులు, ఏదో ఇవి పవిత్రములైనవి. బొడ్డుకు కింద ఉన్నవి అపరిశుద్ధములు అంటే ఇప్పుడు మీ టాడి పోసుకోవద్దు ఇంకా, అది అపరిశుభ్రం. అదే కదా శుభ్రం చేస్తుంది, ఇటు రివర్స్ ఉన్నాడు ఏంట్రా? ఒరే, స్వేద రంధ్రాల్లోంచి చెమట బయటికి రావాలి, ఒంట్లో ఉన్నటువంటి వేడి కానీ ఉప్పు కానీ అవన్నీ కానీ బయటికి వెళ్ళిపోవాలి. దేవుడు ఎందుకు పెట్టాడురా? నువ్వు ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఏంట్రా? హాస్పిటల్కి వెళ్ళానుకో, డాక్టర్ గారు నాకు 2 రోజులు మంటి రావట్లేదు డాక్టర్ గారు, ఆడు లోపలికి పైపేసి ఒక్క నెట్టి నెడితే అప్పుడు గారిద్ది, లేకపోతే కడుపు ఉప్పురం చేసి అమ్మ అయ్యా అమ్మ, అది అపరిశుభ్రమా, అపరిశుద్ధత ఏమిరా బేపనోడా ఎట్రాసిన. ఇది ఎందుకన్నా మాట తెలుసా, ఎందుకన్నా తెలుసా?
మనము పుట్టింది, శూద్రులు పుట్టింది పాదాల నుంచి, కాబట్టి బొట్టు కింద ఉన్నది పాదమే గనుక ఇప్పుడు మనం అపరిశుద్ధులము కాబట్టి మనల్ని దూరంగా పెట్టాడు అని చెప్పటం కొరకు ఆ శ్లోకాన్ని రాశాడు. మరి మరి ఏం చేద్దాం, మరి కిందకి వచ్చి గద్దలు గద్దా చెప్పు, కాకులు గద్దలు గేసేద్దాం చెప్పండి, మరి అదే చెప్పండి, శ్లోకం రాయండి అది కూడా. అపరిశుభ్రాలే, చెత్తను ఇంట్లో ఉంచుకోము, ఊసి మూలన వేస్తాం, సీపుతో ఎత్తి దెబ్బలు వేస్తాం, ఇప్పుడు చెప్పు మరి కోసుకొని గద్దలకో కాకులకి వేస్తాం అడిగుంటాం. నీ అబ్బ ఇదేం శ్లోకం రా, బాడక శ్లోకం ఈ శ్లోకం ఎట్టుంటుందిరా. అంటే మేము శూద్రులు చెప్పటం కొరకు పాదాల నుంచి పుట్టాం కాబట్టి, ఈ బొట్టు కింద ఉన్న పాదమే కాబట్టి, పాదాల నుంచి పుట్టాం కాబట్టి మేము అపరిశుద్ధులు అని చెప్పడం కొరకు ఈ శ్లోకం బుద్ధి ఉంది. అసలు నీకేమన్నా మన ధర్మం ఇది, మనిషిని ఆగం చేసే ధర్మం, ఆ ధర్మం ఇది చెప్పు. మరి కామెడీ భలే ఉందరు అసలుకి. ఒరే మనువు, నీ అమ్మ అసలు ఈ పుట్ట గురించి చెప్తే జనం నవ్వుతారా, నేను ఆఖరి చెప్పేస్తానరా, అది నాకు కూడా ఆగట్లేదు, ఉబ్బ చెప్పేస్తానరా. మామూలు పడదాం మరి నీకు ఆవిడే, నేను బ్రహ్మానందం అనుకున్నా, ఓ వీడు బ్రహ్మానందం కంటే వేరిట్లు ఎక్కువ ఉన్నాడు వీడు. మరి ఇంత కామెడీ శ్లోకాలు ఏంటిరా, పరిశుద్ధమైన గ్రంథం అని అట్ట మీద పేరుంది, అది తెలిసి కూడా మీరు ఇప్పటికీ దాన్ని ఓ రకరకాలుగా రకరకాలుగా అంటే, నా పాస్టర్లు ఎవరు ఏమనకపోవచ్చు పాపం, ఎందుకంటే పాపం అంతే, అంత కంటెంట్ వాళ్ళకి ఉండకపోవచ్చు అది. కానీ దేవుడు అందరికీ ఇవ్వడు, తరవలో ఒకరికి ఇస్తాడు, నీకు మూడు నేనే అది. ఇంత అంటున్న ఒక్కడు రాడు, నేను మగాడిని, నాకు దమ్ముంది, నా పేరిది, వీటికి దమ్ముంటే పెట్టు అని వాట్సాప్ పెట్టి బాంచెత్త మాటిస్తుందా అది, మడమ తిప్పను, నువ్వు చచ్చిపోయే అనుసరిస్తా. ఆహా అట్టెప్పుడు దిను చెప్పు, దిను చెప్పు, ఏది చెప్పేది నీకు ఒక్కడ చెప్పటం. కనుక ప్రియమైన దేవుని పేరు, ఇప్పుడు కింద మరి ఏం చేయాలి, మరి బొడ్డు కింద మానవ శరీరంలో బొడ్డు కింద అని అపరిశుద్ధాలు, మరి ఇప్పుడు ఏం చేయాలి మరి వాటిని, పోనీ ఏమైనా సరుపు గిరిపి ఏమైనా క్లీన్ చేసుకుని కొత్త చెప్పు. అపరిశుభ్రాన్ని శుభ్రం చేసుకుంటాం, బట్టలు మురిగ్గా ఉంటే శుభ్రం చేసుకుంటాం, మరి ఇప్పుడు బొడ్డు కింద ఉన్నాయి, ఎక్కడి నుంచి దేంతో స్నానం చేయాలి, ఎక్కడి నుంచి దేంతో స్నానం చేయాలి చెప్పు, మరి చెప్పురా, ఎవరైనా తెలితే చెప్పండిరా కామెంట్లు, కింద పెట్టండి రా, మీలాంటి మరక బ్యాచ్ ఉందో ఒకటి దాన్ని పెట్టండి. కానీ మా దేవుడు ఏమంటే తెలుసా, సిగ్గుచ్చింది మీకు, 1 కొరింథీ 12:18 మనుధర్మం ఎక్కడ, బైబిల్ ఎక్కడ రావులే. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఏ అవయవానికి ఏ పని ఉందో దేవుడికి తెలుసు. మనుగాడికి ఏం తెలుసు, దేవుడు తెలుసు ఈ చేత్తో ఏం పని ఉందో, ఈ ఏలితో ఏం పని ఉందో, ప్రతి అవయవంతో ఏ పని ఉన్నదో దేవుడికి తెలుసు. తెలుసు కనుకనే ఆ అవయము ఆ పని జరిగిస్తుంది. అది దేవుడే పెట్టకపోతే అవయవానికి పనే లేకుండా పోతుంది. మానవ దేహములో ఎముర్చబడ్డ ప్రతి అవయవము దైవ చిత్తమే, అది దాని పని జరిగించాల్సిందే. అది స్త్రీకైనా పురుషుడికైనా కాదా, కాదాట. ఇంకొక ఆమిడి శ్లోకం ఉందండి, 10 నిమిషాలు ముగించే ముందు 11వ అధ్యాయము 107-111 శ్లోకాల సారం చెబుతున్నా. కొన్ని శ్లోకంగా చూద్దాం, ఒక శ్లోకం చూద్దాం ఓకే. గోమూత్రం గోమయం క్షీరం దది సర్పం కుశోదకమే ఏకరాత్రోపనస్ర కృత్యం శాంతపదం శృతం. మాకే వచ్చారు, మీరు రాసేసారు, మీరు ఆ మైక్ మీద కూర్చొని ఇదే చదువుతారు, బాగా వినపడుతుంటే మనకి మాత్రాలు అబ్బాబ్బాబ్బా ఏమున్నాయిరా, శృతి బాగుంది కానీ సారా శేషం పోసినట్టుగా ఉంది. గోమూత్రం గోమయం క్షీరం దది సర్పం సుగోధమే ఏకరాత్రో భవాసచ్చ కృత్యం శాంతపనం స్మృతం. అంటే అర్థమేంటి, అసలు నిజంగా ఎంత కామెడీ ఏంటంటే బాబోయ్ కడుపు ఉబ్బిపోద్ది కామెడీ. ఆవు వచ్చా, ఆవు పేడ, ఆవు పాలు,
ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ పంచామృకాలు అయ్యారా? వీటన్నిటినీ ఇంటి పంచగవ్యాలు అంటారు. ఏంటి మళ్ళీ రిపీట్? ఆ ఉచ్చ గోమూత్రం గోమయం క్షీరం తది సర్వం కుశోదకమే ఏకరాత్రోపవసస్ర కస్సం శాంతపనం స్మృతం. అది కదా, ఆ ఉచ్చ, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ పంచగవ్యాలని దర్భలు చేర్చి, దర్భలంటే మసాలా దట్టించి సీకినాదేమన్నా, వీటన్నిటిని ఆవు పేడలో ఆవు ఉచ్చ ఆవు నెయ్యి ఆవు పెరుగు కలిపి, అరే మరీ లేల పంచగవ్యాల పేరు బాగా ఎంత బాగా పెట్టాం, వీటి దర్భలు చేర్చి అంటే మసాలా ఎల్లుల్లి అల్లం కొబ్బరి చేసి ఒక్కరోజు ఆహారంగా తినాలంట. ప్రపంచకములో ఎవడైనా ఈ మిశ్రమ ఆహారాన్ని తయారు చేస్తాడా? ఆవు ఉచ్చ, ఆవు పెండ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో ఈ గవ్యాలు చేసేసి ఇటు మిక్సర్ అయ్యని చెప్పలేదు కదా మరి, ఇంత ముద్దలాగా చేసేసుకొని ఒకరోజు తినేయాలి కొంపంత. ఇక మేము వాసుల నుంచి బయటికి రాము రోయ్, ఆడే ఉదయం పడ ఆరింటికి పోతే నైట్ ఆరైందిరా, ఇక రాము మేము ఆడే ఒకటో రెండో కొంపలు ఉంటాయి, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? గంపిన పిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటిరా? ఓహో మీ ఇంట్లో ఉన్నాయా, అయితే ఓకే. అంతేకాదంట చెప్పడం చూడగా చెప్పు, ఆహారముగా తినాలి ఒకరోజు, అంతేకాదు ఇంకా తెల్లారి ఉపవాసం ఉండాలి. ఇంక ఉపవాసం ఉండడానికి ఏముందా? ఇంకే నీరసమే కదా, ఇది తిన్నాక ఎవరికైనా ఆకలైతే ఏది? మరి మరి ఇంత దుర్మార్గం ఎలా సరే, ఇది అసలు తింటమే కష్టం, తినలేరు. ఇది తిన్నాక మళ్ళీ ఎవరికైనా ఆకలైతే ఉపవాసం ఉండే ఏ తిన్నా దగ్గర తెచ్చింది ఆవు పేడ. సరే ఆవు వచ్చంటే ఎట్ట కూడా దాగుతురా, నీ మాట ప్రకారం ఆవు పెండ తింటారా? వీటన్నిటిని కలిపి దాంట్లో మన దర్భకాలు చేర్చి ఏమిరా ఈ రాత? దీన్ని ఏమన్నా ముద్దు పేరు ఏమన్నాడు? దీన్ని శాంతపన కృత్యం అన్నాడు. వద్దురయ్య ఆ కృత్యాలు మాకు, మేము చెయ్యం. అంతేకాదు రోజుకు ఒకటి చొప్పున ఏ రోజులు తినాలి, ఆ ఉత్సవం ఒక్కరోజు తాగాలి, ఇంకా ఏం తినకూడదంట. గోమాత్రం గోమయం క్షీరం అది సర్పం కుశోదకమే, అయ్య చెప్పాబు. ఏకరాత్రోప సస్య కృత్తం శాంతపనం స్మృతం, ఎంత పొలైట్గా చూస్తుందో దీన్ని. మనం ఏమనుకుంటాం, తరమించిపోతుంటాం లాస్ట్లో అత్తటిగా, మనం కూడా అంటుంటాం అంతే. కానీ వాడు చెప్పింది ఏంటంటే, ఆ వచ్చిన ఆవుపేడని మొత్తం కలిపి కుక్ చేసి దర్భకాయలు తెచ్చేసి, మరి ఆ దర్భకాయలు చెప్పరు, మరి ఎల్లుళ్ళు లేకపోతే మళ్ళీ ఏమన్నా పందిపెంట లాంటిది ఏమన్నా పెట్టాడేమో. చికెన్లు అయితే ఎల్లుళ్ళు వేస్తాం, మరి ఆ వచ్చిన ఏమి చేయాలో మాకు చెప్పలేదు కదా. దర్భకాయలు ఏమనుకోవాలి మేము? అంటే మాకు నచ్చిందని అర్థమా? చాయిసెస్ ఇవ్వరు సార్, ఈ ఆప్షన్ కూడా ఇచ్చావు మాకు. ఇంతే కదా, రోజుకు ఒకరోజు ఆ వచ్చ మాత్రమే తాగవాలేను, ఒకరోజు ఆవు పెండ మాత్రమే తినగలను, ఒకరోజు ఆవు నెయ్యి మాత్రమే తాగవలను. ఎవడైనా ఆవు నెయ్యి తాగుతారా ఒకరోజంతా చచ్చిపోతారా దాహం వేసి? ఆవు వచ్చకాడికి వెళ్తేనే దాని కంపు చూసి ముక్కులు వైలిపోతాయి. ఇక పెండ అయితే తినబోయినా పర్లేదు, కానీ తినకపోతే శాపం అంటావు నువ్వు. దీన్ని ఇలా ఒక్కొక్క రోజు తినేదని ఏమన్నాడు? మహాశాంతపం అన్నాడు. అమ్మో ఇందాక దాన్ని ఏమన్నాడు? ఒకరోజు ఇలా చేసి దాన్ని ఏమన్నాడు? శాంతపన కృత్యం, ఇది మహాశాంతపన కృత్యం. ఇంత గొప్ప అకృత్యాన్ని మా పితరులు పెట్టుంటున్నా.